అందరికీ నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం మనుస్మృతి గురించి మాట్లాడుకుంటున్నాం ఇది పార్ట్ టూ అనమాట ఫస్ట్ పార్ట్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఈ కార్యక్రమంలో మనం యూజ్ చేయబోయే నల్లందిగల్ నరసింహాచార్య గారు రాసిన తెలుగులో ఉన్న మనుస్మృతి అది ఒకటి ఇంకొకటి హిందీలో హిందీ సంస్కృతంలో రాసిన హర్గోబింద్ శాస్త్రి గారితో కామెంట్రీ చేయబడిన పుస్తకం అనమాట ఇది చౌకంబ కృష్ణదాస్ అకాడమీ వారణాసి నుంచి ప్రింట్ అవుతుంది ప్లస్ కేశవ్ కిషోర్ కశ్యప్ అనే ఆయన ఎడిటింగ్ చేశారు ప్లస్ శ్రీనారాయణ మిశ్రా అని ఆయన ఫోర్వర్డ్ రాశారనమాట సో దిస్ ఇస్ అన్ ఆథెంటిక్ బుక్ అండి నేనేం ఎక్కడ కొట్టించుకున్నది తీసుకురావట్లేదు సో ఇక్కడ మనం ద్వితీయ అధ్యాయం చూద్దాం ఇంతకుముందు ప్ర ఫస్ట్ ప్రథమాధ్యాయం చూసాం అలాగని చెప్పి ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక అధ్యాయం అని కాదు ఈసారి రెండు అధ్యాయాలు ఒకేసారి చూద్దాం ఓకే ఇక్కడ ఒక ఓపెనింగ్లోనే ఒక స్టేట్మెంట్ ఉంది ఫోర్త్ శ్లోకం ద్వితీయ అధ్యాయంలో ఏమాత్రం కోరికలు లేనివాడు కర్మలను ఆచరించుట అనేది ఎచ్చట కనిపించదు అందువల్ల మానవులు చేయు కర్మలన్నీయు అతని కోరికను అనుసరించి మాత్రమే జరుగుతాయి ఈ స్టేట్మెంట్ వింటే ఒక వింత కాన్సెప్ట్ బయటకు రాలా భగవద్గీత కంప్లీట్గా ఆపోజిట్గా ఉందా లేదా భగవద్గీత ఏమో అసలు కోరికలు ఉండకూడదు అంతా వదిలేసేయాలని ఇక్కడ ఏమాత్రం కోరిక లేనివాడు కర్మలను ఆచరించుట అనేది ఎచ్చట కనిపించదు యాక్చువల్లీ ఇది నిజమే భగవద్గీతలో రాసిన స్టోరీ కంటే ఈ పర్టిక్యులర్ శ్లోకం వరకు చూస్తే మనుస్మృతి కరెక్టే కదా ఏమాత్రం కోరికలు లేనివాడు కర్మలను ఆచరించడం అనేది ఎక్కడ కనిపించదు అందువల్ల మానవులు చేయ కర్మలన్నయూ అతని కోరికను అనుసరించి మాత్రమే జరుగుతాయి సో ఎక్కడో చోట కాస్త మంచి మాట లేదా కనీసం జనాలు ఒప్పుకోదగిన మాట కనిపిస్తుంది అని చెప్పి మెచ్చుకోవడానికి ట్రై చేయకండి చాలామంది భక్తులు అదే పని చేస్తున్నారు అక్కడొకటి అక్కడ ఒకటి శ్లోకాలు చూసేది అయ్యో చూసే అంత కరెక్ట్గా చెప్పడం మా మనుమ మను మహారాజు అంటారు ధర్మానికి వేదాలు ప్రమాణాలు వేదానికి విరుద్ధం కాని స్మృతులు వేద వేదాంగాలు తెలిసిన సత్పురుషుల ప్రవర్తన సైతం ధర్మ విషయంలో ప్రమాణమవుతున్నది ఇంకా ధర్మాధర్మ విచక్షణ కలిగినప్పుడు సత్పురుషుల మనస్సు కూడా ప్రమాణమవుతున్నది అంటే వేదాలు ప్రమాణాలు చేల్చేశాడు వేదానికి విరుద్ధం కాని స్మృతులు వేద వేదాంగాలు తెలిసిన వాళ్ళ సత్పురుషుల ప్రవర్తన కూడా అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళ ప్రవర్తన కూడా ధర్మమే అంటాడు వాళ్ళ మనస్సు కూడా వాళ్ళ మనసులో ఆలోచించేది కూడా ప్రమాణమే అంటాడు ఇది ఎందుకు చెప్తున్నానని ఆలోచించండి ఒక నిమిషం మనో నిర్దేశిన మా మనో నిర్దేశించిన మానవ ధర్మాలు సకల వేద సమ్మతాలైనవి సో ఈ పుస్తకం ప్రకారం ఈ పుస్తకంలో రాసిన ప్రతి ఒక్క ధర్మం చట్టం లేదా న్యాయం ఏదైనా సరే ప్రతి ఒక్కటి వేద సమ్మతాలైనవి అని తేల్చేశాడండి ఈ మాటను తప్పించుకోవడానికి మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గింజుకు చస్తూ ఉంటారు ఎందుకంటే ఇందులో కొన్ని దారుణాలు కనిపిస్తూ ఉంటాయి కదా అవి కూడా వేదాల నుంచి వచ్చాయా అని అడుగుతారని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ముందే ఒక అల్లి పెట్టుకున్నారు రెడీగా కా చాలా చాలా కల్పితాలు జరిగేసాయి అందరూ అందులోకి ఇరికిచ్చేశారు అందుకనే మేము విశుద్ధ మనుస్మృతి తయారు చేసుకున్నాము అందులో క్వశ్చనబుల్ శ్లోకాలు ఏమి లేవు అని విశుద్ధ మనుస్మృతి అన్న ఆలోచన ఆర్య సమాజ్ వచ్చేంత వరకు ప్రపంచ ఈ దేశంలో ఎప్పటికీ రాలేదండి ఆర్య సమాజ్ అనేది వచ్చిన తర్వాతనే అమ్మో ప్రక్షిప్తాలు అమ్మో ప్రక్షిప్తాలు అన్న మాట వాడే మొదలెట్టాడు ఆర్య సమాజం నుంచే మొదలైంది ఎందుకంటే మనుస్మృతిలో ఉన్న దరిద్రాలని ఎలా భరించాలో తెలియక సింపుల్గా వాటిని ప్రక్షిప్తాలని చేశారు కాకపోతే ఆర్య సమాజీ రాసిన చెప్పిన ప్రక్షిప్తం అనే మాటకి కనీసం కొంతలో కొంత అంటే సగన్ నిజాయితీ అంటారు చూసారా ఫస్ట్ ప్రక్షిప్తం అనటమే పచ్చి అబద్ధం కానీ ఆ ప్రక్షిప్తం చేసింది ఎవరన్నా ఎవరు ప్రక్షిప్తం చేశారని అనుకుంటున్నారు అంటే దయానంద్ సరస్వతి చేసిన ఆర్య సమాజీయులు ప్రక్షిప్తాలు చేసింది తెల్లోడో మొగలోడో చేశాడు అనలేదండి ఇతర బ్రాహ్మణులు చేశారని అన్నాడు అంటే ఈ దక్షిణ పంతీయులు ఉన్నారు చూసారా అంటే ఆర్య సమాజ్కి అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుస్మృతిలో వాళ్ళకి కావాల్సినట్టు కథలు ఇరికించుకున్నారు వాళ్ళకి వాళ్ళకి చేయాల్సిన డిస్క్రిమినేషన్స్ని లేదా వాళ్ళ తీటుగా చేయించుకోవడానికి అని చెప్పి రకరకాలుగా ఇరికించారు అని చెప్పి చెప్తున్నాడు వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు పుట్టిన వాళ్ళ విధవలకి వీళ్ళకి తెలిసి సావట్లేదు అనమాట ప్రక్షిప్తాలు జరిగాయి ఎవడు చేసాడు అంటే తెల్లడు చేసి ఉంటాడు మొఘలాడు చేసి ఉంటాడు కమ్యూనిస్ట్ చేసి ఉంటాడు అని దొంగనాటకాలు ఆడతారు చూసారా ప్రక్షిప్తాలు ఇంకెవడో చేయడండి స్పష్టంగా సంస్కృతం తెలిసిన వాడు అదే ఫ్లోలో రాయగలిగిన వాడు మాత్రమే ప్రక్షిప్తాలు చేస్తాడు ఎవరు అప్పట్లో సంస్కృతాన్ని స్పష్టంగా చదవగలిగేవాళ్ళు రాయగలిగేవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది వేదాన్ని శృతి అని అంటారు స్మృతిని ధర్మశాస్త్రం అనే చెప్తారు బోధకాలైన వేద స్మృతులు గుర్చిన ధర్మ వివేచన సమయంలో ఎదురు ప్రశ్న వేయుట తగని పని ఎదురు ప్రశ్న వేయకూడదు అందులో ఏం రాసి అంటే మూసుకుని నమ్మేయాలి దీన్ని ఎలా కాన్స్టిట్యూషన్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు ధర్మానికి పర పరమప్రమాణమైన వేదాన్ని స్మృతిని హేతుశాస్త్రమైన శాస్త్రమైన తర్కాన్ని అనుసరించి అవమానించి పరిచేవాడిని సాధు పురుషులందరూ తిరస్కరించాలి ఇక్కడి నుంచే వస్తుంది నే వర్డ్ నాస్తిక వేద నిందక అని ఉంచేసారా ఇక్కడి నుంచే వస్తుంది అన్నమాట మనుస్మృతి అసలు ఏమాత్రం ప్రామాణికం కాదు అని అంటూనే మనుస్మృతిలో చాలా చాలా వాక్యాలని వాట్సాప్ సందేశాల్లోని లేకపోతే వాళ్ళ రెగ్యులర్ భావజాలల్లోని వాడుతూ ఉంటారు ప్రామాణికం కాని గ్రంథంలోంచి వాక్యాలు శ్లోకాలు శ్లోకాల ముక్కలు ఎందుకు వాడుతుంటారు అనేది కాస్త ఆలోచిస్తే వాళ్ళకి జనాల గురించి జనాల మధ్యలో సిగ్గేసి మనుస్మృతి ప్రామాణికం కాదు అని చెప్తుంటారు వాళ్ళ మనసులో ఇంకా ఇదే ప్రామాణికం అండి ఎవరైతే మనోధర్మం కావాలని లోపలనుకుని బయట చెప్పాను కదా లాస్ట్ టైమ్ మోడరేట్ కవర్డ్స్ అంటే నాకు ఏం కావాలి అనేది చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వాళ్ళు అనమాట బయటకు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది అనమాట పుస్తకం మంద కాదు ఇది ఎవరో తప్పులు రాశారు అన్నప్పుడు కంప్లీట్గా విసి విస్తృతలు పారేయాలి దాని మీద విమర్శ వచ్చినా ఏమొచ్చినా అందులోంచి ఏ వాక్యం వచ్చినా సరే పక్కన పెట్టేసేయాలి విషయం ఏంటంటే మనుస్మృతి అసలు ఈ దేశానికే చెందింది కాదని కాసేపట్లో నిరూపిస్తాను చూస్తున్నాడు ఒక ఈ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్త్ శ్లోకాల్లో ధర్మాన్ని తెలుసుకోవాలనే సామాన్యులకు వేదమే పరమ ప్రమాణం అవుతుంది అట్లే వేదం పరస్పర విరుద్ధంగా రెండు ధర్మాలను అంగీకరిస్తే సో వేదంలో కూడా కాంట్రడిక్షన్స్ ఉంటాయి అని చెప్పి స్పష్టంగా మనసు మీద పరస్పర విధ విరుద్ధంగా రెండు ధర్మాలను అంగీకరిస్తే సమాన బలం గల ఆ రెండు ధర్మాల్లో దేన్నైనా ఆచరింపవచ్చు అని పండితులు చూస్తున్నాడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు విచిత్రమైన ఎగ్జాంపుల్ ఉదితే హోతవ్యం అనే ఒక శృతిలో సూర్యోదయ కాలంలో హోమం చేయాలి అని చెప్తుందంట అంటే హోమం ఎప్పుడు చెయ్యాలి అనే దాని మీద కాంట్రడిక్షన్స్ చెప్తుందంట ఇదే చాలా పెద్ద ఇంపార్టెంట్ అయినట్టు సూర్యోదయ కాలంలో హోమం చేయాలి అది ఇంకో చోట సూర్యోదయానికి ముందు నక్షత్రాలు ఉన్నప్పుడే హోమం చేయాలి అని చెప్తుందంట ఇంకో చోట సమయాధ్యుషిత ఉషిత కాలంలో హోమం చేయాలి అంటే నక్షత్రాలు అస్తమించిన తర్వాత చేయాలి ఇలా మూడు చోట్ల మూడు విధాలుగా ఉంది అని చెప్పి ఏంటి అని కన్ఫ్యూజన్ లేకుండా అని సంశయింపక అన్ని కాలములందు యజ్ఞాలు ఆచరింపవచ్చును అంటే మొత్తం మూడు టైమ్స్ నుండి చేసేసుకోమంటున్నాడు పాయింట్ ఏంటంటే వేదంలో కూడా కాంట్రడిక్షన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి అసలు విషయం బయటపడిపోతుంది దేవనదులకు సరస్వతి దృషద్వతి నదుల మధ్య నుండి ప్రదేశమును బ్రహ్మవర్తం అంటారు ఈ ప్రదేశము దేవతల చేయ ఆ ప్రదేశంలో జన్మించిన వారి యొక్క పరంపరాగతమైన ధర్మమే సదాచారం అనవడుతున్నది కీరా కింద హిందీలో కూడా చదువు సరస్వతి తదా దృశ్యవతి ఇన్ దోనో దేవ నదికి మధ్య జో మధ్యక జో దేశ ఉషే ఉషే దేవ నిర్మిత్ బ్రహ్మవర్తకత అసలు ఇంతకీ ఈ సరస్వతి దృశ్యద్వతి అనే నదులు ఎక్కడ ఉన్నాయి తెలుసా ఇప్పుడు చూడండి సరస్వతి దృశ్యవతి అనేది సన్నగా ఉన్న ఒక చిన్న ప్లేస్ ఉంటుంది అది అందులో సగం పైన ఇప్పుడు పాకిస్ పాకిస్తాన్లో ఉంది సో అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఏదైతే సదాచ ఏదైతే ఆచార వ్యవహారాలుగా చేస్తారో అవే సదాచారం అనిపించుకుంటాయి మరి అక్కడ ఉన్న వాళ్ళే ఇస్లామిక్ మారిపోయారు ఇంకెందుకు ఇక్కడ నెక్స్ట్ చూడండి కురుక్షేత్రం మత్స్య దేశం పాంచాల దేశం మధురా గల సూరదేశ సూరసేన దేశం వీటన్నిటిని బ్రహ్మర్షి దేశములని పిలుస్తారు ఈ ప్రదేశములు బ్రహ్మవర్తం కంటే తక్కువ గౌరవం కలవి బ్రహ్మవర్త తదనంతరహ అని పైన చూసారా ఈ ఈ కురుక్షేత్రం మత్స్య దేశం పాంచాల దేశం ఈ ఈ మొత్తం సర్కిల్ అంతా కూడా నార్త్ వెస్టర్న్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కాశ్మీర్ పంజాబ్ ఆ ఏరియా అనమాట మధురాపట్నం మధురాపట్నం అంటే ఇదే మన పీసెస్ ఆఫ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ సో వాటిని బ్రహ్మదేశ బ్రహ్మర్షి దేశాలని పిలుస్తారు అనమాట నెక్స్ట్ పైన పేర్కొన్న బ్రహ్మవర్తాది దేశములందు జన్మించిన బ్రాహ్మణులను అనుసరించి ఈ భూమిపైన ఉన్న సమస్త మానవులు తమ తమ ఆచారాలను అనుష్ఠించాలి ఓకే సో వాళ్ళ ఆచారాలే చెందాలన్నమాట అవే మిగతా వాళ్ళందరికీ ఆచారాలుగా అవి ఉత్తమ ఆచారాలు అన్నమాట వింధ్య హిమాలయ పర్వతముల యొక్క మధ్య సరస్వతీ నదికి తూర్పున ప్రయాగకు పడమరగా ఉన్న భూభాగమును మధ్యదేశం అంటారు తూర్పు పడమర దిక్కుల యందు సముద్రము దక్షిణోత్తరములలో వింధ్య హిమాలయములుండు పర్వతము ఆర్యావర్తం అని పిలుస్తారు ఓకే వింధ్య పైన మాత్రమే వింధ్య పైన ఉన్నది మాత్రమే ఆర్యవర్తము వింధ్య కింద కింద ఉన్నదంతా మన ఆరు రాష్ట్రాలు ఎవరు కింద అవన్నీ ఆర్యవర్తం కాదు లేళ్లు ఏ ప్రాంతమున ప్రకృతి సిద్ధంగా నివసిస్తాయో ఆ భూభాగం యజ్ఞం చేయటకు అనుభవింది మిగిలిన భూభాగం యజ్ఞం చేయటకు తగింది కాదు కావున దాన్ని దేశం అంటారు సో ఈ పార్ట్ ఈ ఆర్యవర్తం తప్ప మిగతా మొత్తం అంతా దేశం అన్ని చోట్ల లేళ్లు తిరగవు కదా కృష్ణ సారస్థు చరతి మురుగో ఎత్ర స్వభావత అని స్వభావ సిద్ధంగా కృష్ణజింకలు ఎక్కడెక్కడైతే తిరుగుతాయో ఎందుకు కృష్ణజింకలే కావాలని అంటున్నారో తెలుసు కదా బాగా టేస్టీగా ఉంటుంది వాటి మీటి మరి అందుకు వాటి చర్మం కావాలి కూర్చొని తపస్సులు చేయడానికి మాంసం బాగుంటుంది అందుకు కావాలంటున్నారు అనమాట మగ శిశువునకు బొడ్డు కోయక ముందే జాతకర్మ చేయవలను ఇరవై తొమ్మిదో శ్లోకం చూడండి గుర్తుపెట్టుకోండి యథో నాటకాలు ఆడుతుంటారు చేశారా కొంతమంది లేదు లేదు కర్మణ స్వభావం చేతనే కులాలు వర్ణాలు వస్తున్నాయి కానీ జన్మ యూనో జన్మత కాదు అని బొడ్డు కోయక ముందే జాతకర్మ చేయాలి మగ శిశువుకి ఆడ శిశువుకి రూల్ లేదు అప్పుడే ఆ శిశువుకి మంత్రపూర్వకంగా తేనె నెయ్యి తినిపించాలండి ఏమన్నా తలకాయ ఉన్నట్టు చేసిన పనినేది అసలు తేనె అనేది పిల్లలకి అరగదండి మన తెలి తెలిసి తెలియని సన్నాసులు మనవాళ్ళు ఏంటి పుట్టి పుట్టగానే తీసుకెళ్ళి పిల్లలకి లేకపోతే తేనె నాకిస్తుంటారు తేనె పిల్లలకి అరగదు జస్ట్ నాలుకకి నాకిస్తారు కాబట్టి బతికిపోతున్నారు తీసుకెళ్ళి ఒక కాస్త నాలుగైదు చుక్కలు కడుపులోకి వస్తే తిరగబెడుతుంది తల్లిపాలు తప్ప మొదటి ఐదారు నెలల పాటు మంచినీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తుంటారండి ఎందుకంటే వా మిల్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ తల్లి పాలు తప్ప ఇంకా అసలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు తల్లికి పాలు పడకపోతే అప్పుడు కూడా ఫార్ములా మిల్క్ లేదా డాక్టర్ని అడిగి మాత్రమే చేయండి ఎత్తులకు పోయి మాంచి చిక్కటి పాలు అవి ఇవి చేయొద్దు ఓకే తేనె నెయ్యి ఇలాంటివి అస్సలు పెట్టాల్సిన పని లేదు ఆ శిశువు నాకు పది లేక పన్నెండవ దినం లేని పన్నెండో దినమో లేనిచో తిథి నక్షత్రం ముహూర్తము గల దినాన నామకరణం చేయాలి సో ఇక్కడ చూడండి పదో దినం దాటిన తర్వాత పదకొండో దినం నామకరణం చేసేయాలి అంటే పేరు పెట్టేసేయాలి సో పేరు ఆల్రెడీ పెట్టేస్తారంటే మీరు కర్మ చేసే టైం ఎక్కడిస్తున్నారండి పదో రోజుకల్లా పిల్లోడికి పేరు పెట్టేస్తున్నారు ఎలా పేరు పెట్టాలో చెప్తాడు చూడండి ఎవ్రీ పాసిబుల్ వే డిస్క్రిమినేషన్ ఎలా చేయాలో స్పష్టంగా రాసి ఉంటాడు అండి పేరుతో సహా చూడండి బ్రాహ్మణ శిశువునకు మాంగళ్యాన్ని తెలిపే పదంతో క్షత్రియునికి బలాన్ని తెలిపే పదంతో వైశ్యునికి ధనాన్ని తెలిపే పదంతో క్షూద్రునికి దాస్యభావం సూచించే పదంతో ఈ నల్లందిగళ్ళు నరసింహాచార్య ఒక దొంగ తెలివితేటలో ఉపయోగించాడు శూద్రస్యతు జుగుప్సితం అనే పదాన్ని దాస్యభావం అని చెప్పి మార్చేశాడు జుగుప్సితం అంటే అర్థం ఏంటో తెలుసా చూడండి అసహ్యకరమైన అని అర్థం దాస్యభావం గల అని చెప్పి కాస్త డీసెంట్ వర్డ్ వాడదామని త్రయజేశాడు చెప్తున్నాను కదా మోసం చేసేది దుర్మార్గం చేసేది వీళ్ళేనండి బయటోడెవడో వచ్చి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకున్నారు పుస్తకాల్లోకి వచ్చి ఏళ్ళు పెట్టాల్సిన అవసరం ఎవ్వడికి లేదు ఓకే దొంగలు ఎవరైనా ఉన్నారు అంటే ఈ సంస్కృతం తెలిసి రాయగలిగిన వాళ్లే దొంగలు ఉన్నారు నరసింహాచార్య ఆల్రెడీ అబద్ధం రాసేశాడు ఇక్కడ జుగుప్సితం అని స్పష్టంగా రాసి ఉంటే దాన్ని దాస్యభావం అని రాశాడు కింద శృద్రస్య ప్రేష్య సంయుతం అని ఉందా అది ప్రేష్య సంయుతం అంటే అది దాస్యభావం కలిగింది ఓకే ప్రేష్య అంటే స్లేవ్ ఫిట్ ఫర్ అ మెసెంజర్ సర్వెంట్ అర్థమైందా సో పేరులోనే వాడు ఎలాంటి వాడు వాడు ఏ వర్ణానికి చెందినవాడు ఏ కులానికి చెందినవాడు అని పేరులోనే రాసేయాలి ఇంకా కర్మ చేసే టైం ఎక్కడ ఉందండి అడికి పదో రోజుకల్లా పేరు పెట్టేస్తున్నాడు కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు అండి రామశర్మ దేవశర్మ విశ్వవసు లక్ష్మణదాస వంటి పేర్లు పెట్టాలంట దేవవర్మ దేవ పేర్ల్లోనే నెక్స్ట్ చూడండి ఇక నెక్స్ట్ ఈ ఫార్టీ టు ఫార్టీ త్రీ ఉన్న వాటికి వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్లో కూడా డిస్క్రిమినేషన్ అనమాట అంటే చూసి చూడగానే వాడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా లేక శూద్రుడా అనేది తెలిసిపోవాలి బ్రాహ్మణుడు వటువు వటువు అంటే బ్యాచిలర్ అని అర్థం అండి బ్యాచిలర్ అని అర్థం ఇది ఉపనయన ఉపనయనం జరిగిన తర్వాత సంగతి చెప్తున్నాడు ఉపనయనం చేసిన చేసుకున్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమకు ఉత్తర్యములు చూసారా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అన్నమాట ఉంది కానీ శూద్రులకి ఉపనయనం చేసే అర్హత లేదు కదా ఎలాగో సో కాబట్టి ఉపనయనం జరిగిన వాళ్ళ బ్యాచిలర్స్ వటువులు అంటే బ్యాచిలర్స్ అనమాట వాళ్ళు ఏ రకాల డ్రెస్సులు వేసుకోవాలో కూడా ముందే చెప్తున్నాడు ఆ డ్రెస్సును చూసి వెంటనే మీరు కనిపెట్టాలన్నమాట వాడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా అని ముంజ అను గడ్డితో చేయబడిన మలతాడును బ్రాహ్మణ ఒకటి ధరించవలను క్షత్రియుడు మూర్వియన అని గడ్డి చేయబడిన మొలత్రాడును వైశ్యుడు జనపనారతో చేయబడిన మలత్రాడును ధరించవలను నెక్స్ట్ బ్రాహ్మణునకు యజ్ఞోపవీతం నూలుతో చేసిందయ్యి ఉండవలను ఆఖరికి యజ్ఞోపవీతం అది చూసి చూడగానే అది కూడా కనిపెట్టేయచ్చు అనమాట మూడు వరుసల్లో ఊర్ధ్వముఖమై ఉండవలను రాజు జనపనారంతో చేసినట్టు ఉండాలి వైశ్యుడు మేక ఉన్నితో చేసిన యజ్ఞోపవీతం ధరించాలి ఇక ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ చూడండి బ్రాహ్మణుడు ధరించు దండము ఆఖరికి చేత్తో పట్టుకునే కర్ర చూసారా ఆ కర్రలో కూడా డిస్క్రిమినేషన్ అనమాట బ్రాహ్మణుడు ధరించు దండం అతని వెంట్రుక కొనల వరకు తగులినంత ఎత్తుగా ఉండాలి క్షత్రియ వటువు ధరించు దండము అతని నొసలునకు తగిలినట్టుగా ఉండాలి అంటే ఆ హైట్లో ఉండాలి కర్ర అంత పొడుగ్గా ఉండాలి వైశ్యుడు ధరించు దండము అతని ముక్కునకు తగులునంతగా ఎత్తున ఉండవాలను సో ఆ కర్ర చూసిన వెంటనే వీడు ఎట్టంటోడో తెలిసిపోద్దు అనమాట వీడు ఏ వర్ణానికి చెందినవాడో ఏ కులానికి చెందినవాడో తెలిసిపోద్ది అనమాట ఇవన్నీ ఎందుకు ఎందుకంటే వీళ్ళందరూ అడుక్కు తినడానికి వెళ్ళాలండి సో దీనిలో కొంతమంది పాజిటివ్ ఎదుకుతారు ఏంటంటే అందరినీ ఒకే లెవెల్లోకి అడుక్కు తినేలాగా చేస్తే అందరూ ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి మొదలు పెడతారని ఈక్వాలిటీ ఉందని చెప్పి ఈ నాటకాలు ఆడతారు బట్ దిస్ ఇస్ అగైన్ ఓన్లీ ఫర్ మూడు వర్ణాలకే నాలుగో వర్ణానికి ఎటువంటి అర్హత లేదు భిక్షాటన చేయనప్పుడు బ్రాహ్మణ ఓటువు ఆఖరికి మాటలో కూడా అనమాట మాట్లాడేటప్పుడు కూడా ఆ మాటని బట్టి కూడా బ్రాహ్మణుడు అరుస్తున్నాడా క్షత్రియుడు అరుస్తున్నాడా వైశ్యుడు అరుస్తున్నాడా అని తెలుసుకోవాలన్నమాట చూడండి బ్రాహ్మణుడు భవతి భిక్షాందేహి భవాం భిక్షాన్ దాతు అనాలంట క్షత్రియుడు పదముల మధ్య నుంచి భిక్షాం భవతి భిక్షాం భవాన్ దాతు అని అడుక్కోవాలంట వైశ్యుడు భవచ్ఛద్ మధ్యలో భిక్షాందేహి భవతి అని రివర్స్లో అడుక్కోవాలంట సో ఆ పదాల సీక్వెన్స్ బట్టి ఎవడడుకుంటున్నాడో తెలుసుకోవాలంటే అన్ని విధాలుగా కనిపెట్టడానికి ఎందుకు అందరు ఈక్వల్ అన్నప్పుడు అందరు ఈక్వాలిటీ అన్నప్పుడు వీళ్ళ మధ్యలోనే ఇన్ని డిఫరెన్స్లు ఎందుకు ఆడ వేసుకునే డ్రెస్సు ఆడ వేసుకునే యజ్ఞోపవీతం ఆడే పట్టుకొచ్చే కర్ర ఎందుకు ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు ఎవడు సుఖపడుతున్నాడు అండి ఇక్కడ అతిగా ఇదేదో రేర్ గుడ్ అడ్వైస్ ఒకటి ఒకటి కనిపిస్తుంది అండి సడన్గా ఒక్కొక్కసారి ఒక్కో శ్లోకం అలా పొంగి పొర్లుతుంటుంది అనమాట మంచిగా అతిగా భోజనం చేసినందువలన అనారోగ్యం వెలుగుతుంది బాగుంది ఆయుషు తగ్గిపోతుంది ఎందుకు ఆయుష్ తగ్గిపోతుందో తెలుసా అనారోగ్యం వల్ల స్వర్గ కారణమైన యాగాదులను చేయలేకపోతే స్వర్గ అనమాట అది నీ ఒళ్ళు పాడవుతుంది ఆరోగ్యం పాడవుతుంది నీకు స్వర్గం దూరం అవుతుంది పుణ్యహీనుడు అవుతావు నీ ఆరోగ్యం కోసం చెప్పటం కాదనమాట స్వర్గం కోసం అంటే మంచిగా చెప్పగలిగిన వాక్యంలో కూడా ఎలా చెడగొట్టాలనేది స్కెచ్ చేసి మాట్లాడుతున్నారు స్త్రీలకు జాతకర్మాది కర్మ కర్మకాండా సమయంలో మంత్రరహితంగా చేయాలి ఇప్పుడు దాకా అంత అబ్బాయిల గురించి చెప్పారు కదా ఇప్పుడు మరి స్త్రీలకు ఏం లేదు అంటే స్త్రీలకి వివాహ సంస్కారమే ఉపనయనం వంటిది అందరి పతిసేవయే గురుకుల వాసం వింటున్నారా లేడీస్ మీకు ఎటువంటి అర్హత లేదు మీకు సేవయే గురుకుల అవస గురుకుల వాసం మీకు స్పెషల్గా చదువు అనేది లేదు ఆమె చేయి ఇంటి పని సాయం ప్రాతకాలమునందు చేయి హోమములు వంటిది మీ ఇంట్లో పని చేస్తున్నారు చూసారా అదంతా యజ్ఞ చేసినంత పుణ్యాన్ని ఇచ్చేస్తుంది అనమాట సో కాబట్టి చదువులు చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరు ఏం పని చేసినా యజ్ఞం చేస్తున్నట్టే సెవెంటీ సిక్స్ నుంచి సెవెంటీ ఎయిట్ ఇక్కడ వేదత్రయాన్ని అనే ఒక సౌండ్ వినపడిందా అధర్వణ వేదం గురించి చాలా అంటే చాలా తక్కువ చెప్తారండి నాకు తెలిసి మూడు వేదాలనే ఇంపార్టెంట్గా చూస్తారు మనుస్మృతి రాసే టైంకి అధర్వణ వేదం రాసి కూడా లేదని నా డౌట్ అండి ఎందుకంటే రుగ్యజుస్ సామ వేదముల నుండి అకార ఉకార మకార రూపముకు ప్రణవమును భూమి భువ స్వహ అంటే గాయత్రి మంత్రం గురించి చెప్తున్నాడు అన్నమాట ఓకే సో ప్రణవ వ్యాహృతులతో ఉన్న త్రిపది అయిన గాయత్రి వెయ్యి పర్యాయములు జపించినచో అంటే వెయ్యి సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే సర్పం కుబుసం వదిలివేసినట్టు గొప్ప పాపం నుండి విముక్తుడు అవుతారండి పాపం చేసి పాపం విముక్తి కావాలి అంటే వెయ్యి సార్లు గాయత్రి మతం చే మంత్రం చదువు చదవాలి దీనికి ఆమె ఇతర ఇతర మతాలకి ఏంటంటే తేడా ఒక సైడేమో దబాయిస్తూ అంటుంటారు ఏ పాపం అనేది ఎక్కడ అవటం అంటూ ఉండదు పాపం చేశాడు అంటే ఆడ అకౌంట్లో పడిపోయినట్టే అది వచ్చే జన్మలో కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి దాని పని అది చేసుకుపోతుంది అని ఒకడంటాడు ఇక్కడేమో వీడు కుబుసాను వదిలేసినట్టు గొప్ప పాపం నుంచి విముక్తుడైపోతాడంట వెయ్యిసార్లు చదివితే చాలు గాయత్రి ఇంపోజిషన్ అంతే స్కూల్లో చెప్పేవాళ్ళు కదా ఏమైనా తప్పు రాస్తే సార్లు రాయి ఇరవై సార్లు వంద సార్లు రాయట్రా ఇక్కడ వెయ్యి సార్లు గాయత్రి మంత్రం చెప్పిస్తే పాపం నుండి విముక్తుడు అట్లే ఈ గాయత్రి మంత్రాన్ని జపించని వారిని సాయం ప్రాతకాలంలో చేయదగినన్ని హోమాలను ఆచరింపని ద్విజాతులను సజ్జనను నిందిస్తారు ఇది చూడని వేద విహితమైన దర్మ దర్శ పౌర్ణమాసి మొదలగు యజ్ఞాల కంటే అంటే వేదాలు చెప్పే యజ్ఞాలు కంటే ఓంకారం మొదలగు వాటిని జపించటం పది రెట్లు శ్రేష్టం అంటే యజ్ఞాలు చేయటం కంటే ఓంకారాన్ని జపించటం పది రెట్లు శ్రేష్టం దీనికి ఉపాన్సివుగా అనగా పక్కవానికి కూడా వినిపించకుండా జపం నూరు రెట్లు గొప్పది అంటే మెల్లిగా సౌండ్ లేకుండా ఇతరులకు వినపడినట్టుగా బయటకు చెప్పుకుంటే వంద రెట్లు గొప్పది ఇంకా మానసిక జపం వెయ్యి రెట్లు గొప్పది మరి అలాంటప్పుడు యా యాగాలు యజ్ఞాలు చేసి తగలెట్టింది దేనికండి శ్రేష్టం శ్రేష్టం అని చెబుతున్నారు కదా ఓంకారం శ్రేష్టం వెరీ గుడ్ ఓం అనేది జపించుకోండి పది రెట్లు శ్రేష్టం అన్నారు అది కూడా ఇంకెవరికి వినిపించకుండా నీ రూమ్లో నువ్వే కూర్చుని డిస్టర్బెన్స్ లేకుండా లెట్స్ టేక్ ఇట్ పాజిటివ్లీ డిస్టర్బెన్స్ లేకుండా పక్కనోడికి వినిపించకుండా జపం చేసుకోండి వంద రేట్లు గొప్పది ఇక మానసిక జప అసలు ఎవరికి వినిపించకుండా నీ మనసులో అనుకుంటే ఇంకా గొప్పది మరి ఎందుకండి యజ్ఞాలకి వేలకు వేలు తగలేయటం ఓంకారం జపించుకోవచ్చు కదా ఇక మళ్ళీ కోరికల గురించి మాట్లాడుతున్నాను కోరికలను తీర్చుకొనిచో అవి ఎన్నటికీ తగ్గిపోవు అంటే తీర్చుకొనినచ్చో అంటే కోరికలు తీర్చేసుకుంటే ఎప్పటికీ తగ్గవు అంట పైగా నెయ్యి పోసినచో ఇంకనో ప్రజలలో అగ్నివలే ఆ కోరికలు పెరిగిపోవచ్చునే ఉండును పాయింటే కదా కరెక్టే ఇస్తున్న కొద్దీ జీతం పెరుగుతున్న కొద్దీ ఈఎంఐలు పెరుగుతాయి సో కోరికలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గేది లేదు ఈ కోరికలను తీర్చుకొనిచుకోవుట కంటే విషయలోలుడు కాకుండుట కా విషయలోలుడు కాకుండా కోరికలను దూరంగా ఉండటం మిక్కేజ్ ప్రశస్తమైంది ఇందాక నాలుగో శ్లోకంలోనేమో ఏమాత్రం కోరికలు లేనివాడు కర్మలను ఆచరించడం ఎచ్చటా కనిపించదు మానవులు చేయి కర్మలన్నీ అతని కోరిక నుంచి మాత్రమే జరుగుతున్నాయి సద్భావంతో సత్కర్మలను నడిచించి ఊద్భలోకాలను పొందుతున్నాడు అని క్లియర్గా చెప్పి ఇక్కడికి వచ్చేసరికి ఏమో అన్నీ వదిలేసుకోవాలంటాడు ఇక సంధ్య కాలంలో గాయత్రి మంత్రాన్ని సూర్యోదయం వరకు నిలబడి చెప్పించాలి ఈ సంధ్య సాయం సంధ్యను ఉపాసించని ద్విజన్ముడు శూద్రుడు వంటి వాడు సో ఎలాగైనా సరే ఈ సాయం సంధ్యని ప్రాతస్సంధ్యని చెయ్యని వాడిని తిట్టాలండి ఓకే నువ్వు వేస్ట్ గాడివి అని తిట్టాలి సో వేస్ట్ గాడివి అని తిట్టడానికి ఈజీగా ఉన్న పదం ఏంటి సూద్రిని వంటి వాడు సాయం సంధ్యని ఉపాసించిన ద్విజన్ముడు సూద్రిని వంటి వాడు అతనిని సమస్త ద్విజకర్మల నుండి బహిష్కరించాలి గురువు యొక్క అనుజ్ఞ తీసుకొనిక అతని శిష్యుని దగ్గర ఇతర శిష్యుల దగ్గర అధ్యయనం చేయనప్పుడు విని వేదాన్ని అభ్యసిస్తాడు అతడు వేదమును అపహరించిన వాడు అవుతాడు అంటే గురువుకి చెప్పకుండా టీచర్కి చెప్పకుండా సీక్రెట్గా వినేసి నేర్చుకుంటే వేదాన్ని దొంగిలించిన వాడు అవుతాడు కావున నరకానికి తప్పనకపోతాడు ఓకే అంటే ఫీజు కట్టకుండా సీక్రెట్గా వినేసో లేకపోతే మన డౌన్లోడ్లు కొట్టి వినేసి అంటారు కొన్ని క్లాసెస్ ఫీజు కట్టకుండా సో అలాంటి వాళ్ళు నరకానికి పోతారు బాగానే ఉంది మళ్ళీ ఒక చిన్న గుడ్ అడ్వైస్ ఒకటి ఉంది చూడండి నూట ముప్పై మూడు ద్వి ద్వితీయ అధ్యాయంలో స్త్రీలను ఎలా గౌరవించాలని చెప్తున్నాడు ఓకే సో రేర్ గుడ్ బిట్ ఆఫ్ అడ్వైస్ పరుల వారినో తన దగ్గర సంబంధం లేని స్త్రీని గౌరవనీయాలని సోదరి అని పిలవలను అలా వాళ్ళని కొంచెం గౌరవించాలి వీళ్ళకి కొంచెం గౌరవించాలి అయినా అందరికంటే తల్లి వారందరికంటే శ్రేష్ఠురాలు స్త్రీలను గౌరవించాలి బాగుంది కదా ఇది అనుకున్న కాసేపట్లో నాశనం చేస్తుంటాడు వీళ్ళంతే ఎవరు రాస్తున్నారో కానీ కూర్చుని మరి ఇది ప్రక్షిప్తం అనుకోవాలా అది ప్రక్షిప్తం అనుకోవాలా అర్థం కాదండి చెప్తాను చూడండి కాసేపట్లో ఇది గుర్తుపెట్టుకోండి స్త్రీలని గౌరవించాలి అది పరుల భార్య కానీ తగ్గర సంబంధం లేని స్త్రీని కానీ వాళ్ళందరినీ గౌరవించాలని సో సోదర్యాన్ని పిలవాలని స్పష్టంగా రాసుకున్నాడు బాగుంది వెరీ గుడ్ ఇక నెక్స్ట్ ఇది చూడండి న్యాయంగా సంపాదించిన ధనం బంధుత్వం వయస్సు కులాచారములను ఆచరించడం విద్యాను ఒకదానికొకటి మిక్కిలి మిక్కిరి గౌరవాన్ని కలిగిస్తాయి ఇవి అధికంగా ఉన్నవాడు మిక్కిలి గౌరవింపదగినవాడు అట్లే తొంభై సంవత్సరముల పైబడిన సూద్రుడు బ్రాహ్మణుడుకు కూడా గౌరవింపదగినవాడే అంటే బ్రాహ్మణుడు గౌరవించాలి అంటే శూద్రుడికి తొంభై సంవత్సరాలు దాటి ఉండాలి అసలు ఎంతమంది అండి తొంభై సంవత్సరాల తర్వాత బతికి ఉండేవాళ్ళు తొంభై సంవత్సరాల తర్వాత బతికితే తప్ప శూద్రుడు బ్రాహ్మణుడికి గౌరవార్హుడు కాదు అంటే బ్రాహ్మణుడు గౌరవం ఇవ్వాలి అంటే సూద్రుడికి ఎట్లీస్ తొంభై ఏళ్ళు ఉండాలి పోనీ ఎక్కడన్నా సరే పోనీ తొంభై కన్నా ఏదో గౌరవం ఇస్తున్నాడు అని ఉందా పక్క శ్లోకంలోనే సెడగొడతాడు ఇంకా ఈ ఈ దరిద్రం ఒకసారి వినేసేసి నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి ఆచార్యుడు అంటే టీచర్ టీచర్ కంటే గొప్ప ఎవరు లేరు అని చెప్పడానికి ట్రై చేసే శ్లోకాల సెట్ అండి ఇది వన్ ఫార్టీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ వరకు ఆచార్యుడు పది మంది ఉపాధ్యాయుల కంటే గొప్పవాడు ఈ డిఫరెన్స్లు కూడా ఉంటాయండి గురువు అంటే ఎవరు ఉపాధ్యాయుడు అంటే ఎవడు ఆచార్యుడు అంటే ఎవడు వీళ్ళందరికీ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే ఈ ఈ పనులు చేస్తే వాడిని అతన్ని ఉపాధ్యాయులు అనాలి లేదా ఆచార్యుడు అనాలి ఇలా అనమాట సో ఆ లెవెల్స్ చెప్తున్నాడు ఎవరికంటే ఎవరు గొప్పవాళ్ళు అనేది చెప్తున్నా చూడండి ఆచార్యుడు పది మంది ఉపాధ్యాయుల కంటే గొప్పవాడు నూరుగురు ఆచార్యుల కంటేను జన్మనిచ్చిన తండ్రి మిక్కి శ్రేష్ఠుడు ఓకేనా ఆచార్యులు వంద మంది కంటే కూడా నాన్న పెద్ద ఆయన నాన్న శ్రేష్ఠుడు వెరీ గుడ్ అట్లే తల్లి వెయ్యి మంది తండ్రుల కన్నే కంటే మిన్నగా గౌరవింపదగింది అసహ్యంగా ఉందే వెయ్యి మంది ఏంటి అని అయినా సరే తల్లి తండ్రి కంటే కూడా చాలా గొప్ప అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు లెట్స్ టేక్ ఇట్ దాట్ వే అదే విధంగా బ్రహ్మోపదేశం వాడు ఈహక పరలోకములందు శాశ్వత కీర్తి పొందాడు కావున జన్మనిచ్చిన తండ్రి కంటే ఉపనయనం చేసే బ్రహ్మోపదేశం వాడు అతి అధిక పూజ్యుడు సో ఇప్పుడు తండ్రి కంటే పైన ఇంకొని పెట్టేశారు బ్రహ్మోపదేశం చేసిన వాడు ఇక్కడ చూడండి తల్లిదండ్రులు మోహంతో కలుసుకున్నందువలన పశువుల వల్ల సంతానాన్ని పొందుతారు కానీ వేదములన్నీ అధ్యయనం చేసిన ఆచార్యుడు శాస్త్ర ప్రకారం ఉపనయనం చేసి అందు గాయత్రి మంత్రమును ఉపదేశించ బాలుని కజరామరం శాశ్వతమైన జన్మనిస్తున్నందువల్ల తండ్రి కంటే అతను పరమ పూజ్యుడు లెవెల్స్ చూసారా రాసేవాడు తల్లిదండ్రు కాదు కదా ఆచార్యుడు కదా రాసేది సో మీ అమ్మ నాన్న కంటే నేనే గొప్ప మీ అమ్మ నాన్న ఏంటి మోహంతో కలుసుకుంటే నువ్వు పుట్టావు పశువు పుట్టినట్టు పశువులు కలుసుకుంటే సంతానం పుట్టినట్టు పుట్టావు కానీ నేను ఆచార్యుడిని సో నేను వీళ్ళందరికంటే గొప్ప ఇది ఎందుకండి వై వైఎస్ దస్ ఈ టైప్ వర్డ్స్ ఎందుకు రాయాల్సి వస్తుంది పైన నాలుగు లేని సరిపోయినాయి కదా అధిక పూజ్యుడు ఆచార్యుడి కంటే పద్దెనిమిది మంది ఉపాధ్యాయుల కంటే గొప్పవాడు అక్కడితో సరిపోయింది కదా ఈ వర్డ్స్ ఎందుకు వస్తుంటాయి ఈ తల్లిదండ్రులు మోహన్తో కలుసుకున్నందువలన పశువుల వల్లే సంతానాన్ని పొందుతారు ఇలాంటి సెంటెన్సెస్ రాయటంలో వాళ్ళ మెంటాలిటీ చూడాలండి ఇది నిజమా అబద్ధమా ఇది రాశాడా రాయలేదా ఇవన్నీ సెకండరీ ప్రస్తుతానికి సంస్కృతంలో దొరుకుతున్నాయి ఇంకా ప్రింట్ అవుతూనే ఉన్నాయి పుస్తకాలు ఇప్పటికి కూడా ప్రింట్ అవుతూనే ఉన్నాయి పుస్తకాలు కనీసం ప్రింటింగ్ చేసేవాడని ఒప్పుకుంటున్నట్టే కదా దిస్ ఇస్ ఒరిజినల్ అని సో ఆ మెంటాలిటీ చూడండి ఇలాంటి పాతకాలపు వాళ్ళ దగ్గర తెలివి ఏమాత్రం ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇక దేనివల్ల జ్ఞా దేని వల్ల గౌరవం వస్తుందో చూస్తున్నాడు జ్ఞానం లేనివాడు బాలుడు వేద మంత్రాలను ఉపదేశించేవాడు తండ్రితో సమానుడు బాగానే ఉంది వయస్సు వల్ల కానీ గడ్డములు మీసములు తెల్లబడినందు వల్ల కానీ ధర్మం వల్ల కానీ బంధువులలో కానీ గౌరవం కలగదు బాగానే ఉంది సో వయస్సు వల్ల గౌరవం రాదు తెలిసేసాడా ఇందాకేమో తొంభై ఏళ్ళు వచ్చినా సరే తొంభై ఏళ్ళు అయిన తర్వాత శూద్రుడు గౌరవనీయుడు అన్నాడు ఇక్కడ అది కూడా తీసిపారేశాడు వయస్సు వల్ల కానీ గడ్డములు మీసములు తెల్లబడినందు వల్ల కానీ ధనము వల్ల కానీ బంధువుల వల్ల కానీ గౌరవం కలగదంట మరి కలుగుద్ది క్షత్రియులలో అధిక బలం కలవాడు వయసులలో అధిక ధన ధాన్యాలు కలవాడు శూద్రులలో మిక్కిలి వయస్సు కలవాడు శ్రేష్ఠుడ ఈ సెంటెన్స్లో రెండో శ్లోకంలోనే పక్కపక్క శ్లోకాల్లోనే కాన్స్టిట్యూషన్ ఉంటాడు మిక్కిలి వయసు ఉంటే ఇక్కడ పైన వయసు ఉంటే అవసరం లేదన్నాడు తల నెరిసినంత మాత్రం మన మానవుడు గొప్పవాడు కాదని వయసులో చిన్నవాడైనను అధ్యయనం చేసిన వాడే గొప్పవాడని దేవతలు పలికిరి ఎవరు అధ్యయనం చేయగలరో ఎవరికి అర్హత ఉందో మీకు తెలిసే ఉంటుంది కదా సో ఎవడికైతే అధ్యయనం చేసే అవసరం ఇది అవకాశం లేదో వాడు గొప్పవాడు కాదు ఈ ఈ చండాలపు ఇది సేమ్ ఇలాంటిదే పరసర స్మృతిలో కూడా ఉంది సేమ్ టు సేమ్ ఇది కట్టితో చేయబడ్డ ఏనుగు లోపల గట్టిగాదో ముంచువల్లి తోలుతో రూపొందించబడ్డ మృగము అధ్యయనము చేయని మానవుడు వీరు ముగ్గురు పేరుకు మాత్రం ఉన్న వారి 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 వల్ల త ఎట్టి ప్రయోజనము లేదు స్త్రీల దగ్గర నపుంసకుని వలె మరియు ఆవు దగ్గర ఆవు వలె అంటే ఆవు ఆవు ఏం చేసుకోలేవు కదా అది అయోగ్యునకు దానం చేసినట్లు వేదాధ్యయనము చేయని బ్రాహ్మణుడు వ్యర్థుడు సో బ్రాహ్మణులను చెప్పుకునే వాళ్ళందరూ మీకు వేదాధ్యయనం లేకపోతే మీరు వ్యర్థులు ఇక ఇందులో వేదాధ్యయనం చేయక బ్రాహ్మణుడు ఇతర ఇతర శాస్త్రములు ఎన్ని అభ్యసించినా అతడు తన పూర్వ పర వంశముల వారితో కలిసి శూద్రుడున్నాడు ఇదే పరాసరస్మృతిలో కూడా చూసాం పరాసరస్మతి యొక్క ఎపిసోడ్ లింక్ ఛానల్లో ఉంటుంది లేదా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అందువల్ల తమ పుత్రుడు సక్రమంగా వేదమును అభ్యసించినట్లు చూడవలసిన బాధ్యత వారి తల్లిదండ్రులపై ఉన్నది ఓకే సే సూద్రుడైపోతారు దారుణం కదా సూద్రుడు అవటం అంటే దరిద్రం కదా సో కాబట్టి బ్రాహ్మణుడు అనేవాడు వేదాధ్యయనం చేయాలి ఇతర శాస్త్రములు ఎన్ని అభ్యసించినా మీరు ఎన్ని పనులు చేసినా మీరు పెద్ద బిజినెస్ పెట్టినా ఏం చేసినా కోడింగ్లో కింగ్ అయినా సరే వేదాధ్యయనం చేయకపోతే అందరు కలిసి సూద్రుడైపోతారు స్వభావ ఏష నారీణాం నరణాం నరణా మేహ దూషణం అనే పదం చూసారా రెండు రెండు వందల పదమూడో శ్లోకంలో దాని మీనింగ్ ఏంటి చూడండి పురుషులను మోహింపజేయు గుణము స్త్రీలకు సహజ సిద్ధమైనది సో ఇందులో మంచి చెప్పడానికి ట్రై చేస్తున్నా అని చెప్పి స్త్రీలను ఎంతగా అవమానిస్తాడో చూడండి దీనికి తాలిబాన్ చెప్పే రూల్స్కి పెద్ద తేడా లేదండి సేమ్ అలాగే ఉంటుంది పురుషులను మోహింపజేయు గుణము స్త్రీలకు సహజ సిద్ధమైంది అంట అంటే ఈ తప్పు కూడా స్త్రీలదే మోహింపబడే వాడు పురుషుడు ఆనికి మోహం వస్తుంది దాని కారణం కూడా స్త్రీయే మరి కావున వివేకవంతులు స్త్రీల దగ్గర జాగృతగా నుందురు అక్కడ హిందీలో కూడా అట్లానే ఉంది చూడండి స్త్రీ యోంకా స్వభావ హే కి ఇస్ జగత్ మే శృంగార చేష్టాఓం కే ద్వారా వ్యామోహిత్ కర్ పురుషోం మే దూషణ ఉత్పాన్ కర్ deti హే అత ఏవ విద్వాన్ పురుష్ స్త్రీయోం కే విషయ మే అసఆవధాని నహీ కర్తే హే కింతూ సర్వదా ఉంసే అలగ్ హి రహతే హే స్త్రీల దగ్గర జాగ్రత్తగా ఉండరు వివేకవంతులు నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి పురుషుడు వివేకహీనుడైనను వివేకవంతుడైనను కామక్రోధాలకు వశమైనచో స్త్రీ అతనిని తప్పుడు దోవకు తీసుకొని పోతుంది ఇక్కడ కూడా స్త్రీదే తప్పు కామక్రోధాల ఆవేశాలు వచ్చాయి ఈ వెదవకి ఆడు వివేకహీనుడైనా వివేకవంతుడైనా సరే వాడికి వచ్చాయి కామక్రోధాలు కానీ స్త్రీ అతని తప్పుడు దోవ తీసుకుపోద్దు అంట స్త్రీయా కామ్ తథా క్రోధ్ సే వశీభూత్ మూర్ఖ్ యా విద్వాన్ పురుషుకు భీ కుమార్గమే ప్రవృత్తి కర్నే కిలియ సమర్థ హోతి స్త్రీదే తప్పు ఇక్కడ కూడా దీనికి తాలిబాన్ వాళ్ళు చెప్పేదానికి ఏంటండి తేడా మగవాడికి అడ్డమైన కోరికలు వస్తాయి సో కాబట్టి స్త్రీని పయనించి కింద కవర్ చేయాలంటారు ఇక్కడ స్త్రీలకి మనవాడు డైరెక్ట్ గానే వాళ్ళకి పెట్టేశాడు అనమాట ఓకే మీ వల్లనే నెక్స్ట్ ఇక చూడండి ఇంకీ దరిద్రం చూడండి కావున మానవుడు తల్లితోనైనా చెల్లితోనైనా కూతురుతోనైనా ఒంటరిగానే ఉండకూడదు ఇది ఏదో గొప్ప స్టేట్మెంట్ అన్నట్టు ఎందుకు చెప్తారంటే మగవాడికి ఇంత వీక్నెస్ ఉంది అని చెప్పి దూరంగా ఉండమంటారు కానీ చిచ్చి అదే అదేం తప్పు ఆలోచన అసలు తల్లితోని చెల్లితోని కూతురుతోని ఆ దిక్కుమాలిన ఆలోచన ఉండకూడదు అని చెప్పాలి కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే లేదు లేదు మగవాడు అనేవాడు ఎప్పుడు వీక్ ఫెలోనే సో కాబట్టి దానికి కారణం ఏంటి స్త్రీ స్త్రీనే చెడగొడుతుంది అది తల్లి అయినా చెల్లి అయినా కూతురైనా ఇంకెవరైనా సరే మగవాడు మనసుని చెడగొట్టేదే స్త్రీ సో కాబట్టి ఒంటరిగా ఉండాలి దూరంగా ఉండాలి ఇది మన మొరాలిటీ అనమాట ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళ మొరాలిటీ వీళ్ళు అంటుంటారు కదా మీకు నాస్తికులకి ఎక్కడి నుంచి వస్తుంది అని మాకు ఎక్కడి నుంచి వస్తుందో మాకు మనస్సాక్షికి తెలుసు కానీ మీకు ఎక్కడి నుంచి వస్తుందో క్లియర్గా తెలుస్తుంది దూరంగా ఉండమని చెబుతున్నాడు అంటే మీరు ఆల్రెడీ వీకు క్రోధాలకి స్త్రీ వాళ్ళని తప్పుదారి పట్టేస్తుంది తెలివైనడైనా మూర్ఖుడైనా సరే ఎవరినైనా సరే ఇక తృతీయాధ్యాయం చూడండి గురుకులంలో ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ఉండాలంటండి ఐడియల్ ఐడియల్ ఇది కంపల్సరీ కాదు బ్రహ్మచారి గురుకులంలో ముప్పై ఆరు సంవత్సరాలు ఉండి మూడు వేదాలను సంపూర్ణంగా నేర్చుకోవాలి అది కుదరకపోతే అంటే దాన్ని త్రైవేదిక వ్రతం అంటారంట ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు వీడిని భరించాల్సింది ఆ గురువే మరి ఆ కాలంలో కుదిరిందో లేకపోతే ఏమైందో కానీ వెంటనే దానికి సవరణలు కూడా రాసేసుకున్నారు ముప్పై ఆరు సంవత్సరాలు గురుకులంలో ఉండలేనిచో పద్దెనిమిది సంవత్సరాలైనా కానిచో తొమ్మిది సంవత్సరాలైనా అంటే నైన్ మల్టిపుల్స్ అనమాట ఓకే కనీసం విద్య నేర్చుకున్నంత వరకైనా ఉండవాలి నువ్వు బ్రహ్మచారి గురుకులంలో ఉండి వేదాలన్నింటినీ సాంగోపాంగంగా అధ్యయనం చేయ చేయవలను లేనిచో రెండు వేదాలైనా అది కూడా వీళ్ళు కనుచో అంటే అన్నిటికీ డిస్కౌ డిస్కౌంట్ అనమాట అది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది కొంచెం 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 కొంచెమైనా నేర్చుకోవాలి ఆ తర్వాత గృహస్థాశ్రమానికి వెళ్ళిపోవాలి వెరీ గుడ్ ద్విజుడు గురువు యొక్క అనుజ్ఞ తీసుకుని శాస్త్ర ప్రకారంగా స్నాతకవ్రతమును పూర్తి చేసుకుని మంచి లక్షణములు గల సవర్ణ స్త్రీని వివాహమాడగలను సవర్ణ స్త్రీ అంటే సొంత వర్ణములో ఉన్న స్త్రీ సో బాగానే చెప్పాడు కదా ద్విజుడు గురువు యొక్క అనుజ్ఞ తీసుకుని శాస్త్ర ప్రకారంగా వ్రతాన్ని కంప్లీట్ చేసుకుని అంటే ఈ పరీక్షల దీక్షలు అన్నీ పూర్తి చేసుకుని మంచి లక్షణములు గల సవర్ణ స్త్రీని వివాహం ఆడగలను ఎలాంటి వాళ్ళు చూద్దాం ద్విజుడు వివాహం చేసుకునే కన్ కన్య ఆమె తల్లికి సపిండురాలు కాకూడదు అంటే అనగా చిన్నమ్మను వివాహం చేసుకోకూడదు మరి ఈ పర్టికులర్ సింగిల్ రూల్ ఎందుకు పెట్టాడో ఏంటో మరి అట్లే ఆ కన్య తండ్రి వంశమునకు చెందకూడదు కన్య తండ్రి వంశమునకు చెందకూడదు ఆ లెక్కన మరదళ్ళందరూ కూడా మనకు కుదరదు కదా తండ్రి వంశమే కదా మరదలు అంటే తండ్రి వంశం కానీ తల్లి వంశం కానీ అంటే అట్నుంచి సో సేమ్ ఇంటి పేరు కాకూడదు మాట వచ్చి ఉంటుంది ఓకే గోవులు మేకలు గొర్రెలు ధనధాన్యాలు అధికంగా ఉన్న వివాహ విషయంలో ఈ కింది పది కులముల చెందిన కన్నెలను వివాహం ఆడరాదు అంటే బాగా డబ్బులు ఆస్తులు పాస్తులు ఉన్నా సరే ఈ కింద చెప్పబడిన కన్నెలను వివాహం ఆడరాదు ఎవరిని చేసుకోకూడదు జాతకర్మాది క్రియలు లేనిది పురుష సంతానం లేనిది అంటే ఆల్రెడీ సంతానంలో పురుష సంతానం లేదనుకోండి ఉట్టి అమ్మాయి ఉందనుకోండి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు వేదాధ్యయనం లేనిది పొడిపోయిన వెంట్రుకలు కలది మూల వ్యాధి కలది క్షయ అజీర్ణము అపస్మారము శ్వేతకుష్టము ఇలా ఇవన్నీ ఉన్న ఈ రోగాలు ఉన్న వాళ్ళని చేసుకోకూడదు ఓకే బాగానే ఉంది అధికాంగి రోగములు కలది వెండుకలు లేనిది బాగానే ఉంది అట్లే నక్షత్రాలు వృక్షాలు నదుల పేర్లు గల కన్యలను పేరు యొక్క చె చివర పర్వతాల పేరు కలది పక్షులు సర్పములు దాసుల పేర్లు కలది వీళ్ళెవరిని పెళ్ళి చేసుకోకూడదు అంట మరి ఆ లెక్కన అరుంధతి అనే పేరున్న నక్షత్రం ఉంది మరి ఆ నక్షత్రం పేరుతో ఉన్న వాళ్ళని ఎవరిని చేసుకోకూడదా అనురాధ అనేది నక్షత్రమే వృక్షాల పేర్లు నదుల పేర్లు నర్మదా అనే పేరుంటే పెళ్లి చేసుకోకూడదు గోదావరి అనే పేరుంటే పెళ్లి చేసుకోకూడదు ఈ కొన్ని నిషేధాలు ఎందుకున్నాయో అర్థం కాదండి కనీసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేయరు వీళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకెవరు కానీ ఈ మధ్య ఒక్కొక్కళ్ళు వచ్చి కొత్త భాష్యాలు రాస్తుంటారు కానీ ఈ నిషేధాలకి గల కారణాలు బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అస్సలు చెప్పరు అనమాట డిస్కషన్ ఉండదు ఏం ఉండదు మేము చెప్పాం ఈ చేసుకోకూడదు అంతే ద్విజులు తమ ప్రథమ వివాహాన్ని తమ వంశమునకు చెందిన కన్యతోనే వివాహం చేసుకోవాలి కామం చే తర్వాత వివాహం చేసుకుంటే ఈ కింది అనులోమ విధానాన్ని అనుసరించాలి అనమాట ద్విజులు మా అంటే అందరూ ఈ ముగ్గురు కూడా మల్టిపుల్ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇదో ఈ ఇట్లాంటి రూల్స్ ఉండడం వల్లే తెలివిగా తప్పించుకుంటారండి ఏమంటారు అంటే ఏ ఈ కలియుగానికి సంబంధించింది కాదు కృతయుగంలో కృతయుగంలో అయినా సరే ఒకటి నలుగురు ఐదు చేసుకోవచ్చు అని రాసిందనమాట దీనికి ఇస్లాంకి ఏంటిదని తేడా ఇస్లాంలో ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అని రాసింది వాళ్ళు ఇంకా మరి కృతయుగంలోనే చచ్చారు నాలుగు ఎన్నెన్నెన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ లిమిట్ కూడా లేదు వాళ్ళకంటే కనీసం నాలుగున్నర లిమిట్ ఏడిచింది ఓన్లీ మొహమ్మద్కి మాత్రమే పదకొండు పని పైన ఉన్నారు కానీ మిగతా వాళ్ళకి నాలుగు మిగతా ముస్లింలకి నలుగురే ఇక్కడ లిమిట్ కూడా లేదు ఎవరైనా చేసుకోవచ్చు చూడండి సూద్రుడు తన వంశంలో పుట్టిన కన్నెనే వివాహం ఆడాలి పైన ఒక సెంటెన్స్ ఉంది చేస్తారా ఈ సంస్కృతంలో అది చదవండి హీనజాతి స్త్రీయం మహోదుద్వహంతో విజాయత ఆ వర్డ్ యొక్క మీనింగ్ కాసేపట్లో చూద్దాం సూద్రుడు తన వంశంలో పుట్టిన కన్నినే వివాహం ఆడాలి ఇదేం దరిద్రపు ట్రాన్స్లేషన్ నాకు అర్థం కాల తన వంశంలో పుట్టిన కన్నీని ఎట్టపెళ్ళి చేసుకుంటాడు తన కులంలో లేదా తన వర్ణంలోనే రాయాలి నల్లందిగళ్ళు నరసింహాచారికి ఈ వర్డ్ రాయడం కూడా చేత కాలేదు మరి మిగతా ఎడిటర్లు అందరూ ఏం చేస్తారు కాదు అర్థం కాలి తన వంశంలో పుట్టిన కన్యాడు తన వర్ణంలో రాసుకోవాలి కదా ఎందుకంటే ఇదెందుకు అనిపిస్తుంది అంటే పక్క స్టేట్మెంటే తెలుస్తుంది అనమాట వైశ్యుడు వైశ్య శూద్రకన్యలను వివాహం చేసుకోవచ్చు సో వైశ్యుడికి కింద ఉన్నవాళ్ళందరినీ చేసుకోవచ్చు అంటే వాడి వర్ణము ఆ కింద వాళ్ళని క్షత్రియుడు క్షత్రియ వైశ్య శూద్ర కన్యలను వివాహం చేసుకోవచ్చు బ్రాహ్మణుడు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అంటారు ఓ ఇక్కడ కూడా లిమిట్ ఉందండి సో బ్రాహ్మణుడు ముస్లిం ఒకటే ముస్లింకి నలుగురిని చేసుకోవచ్చు అని రూల్ ఉంది బ్రాహ్మణుడు నలు నలుగురిని పెళ్ళి చేసుకోవచ్చు ఆ నలుగురిలో కూడా రూల్ అనమాట ఫస్ట్ చేసుకునే పెళ్లి తప్పనిసరిగా బ్రాహ్మణి అయి ఉండాలి కానీ బ్రాహ్మణ క్షత్రియులు ఎట్టి పరిస్థితుల్లోనూ శూద్ర కన్యను వివాహం ఆడకూడదని బ్రాహ్మణుడు నలుగురిని చేసుకోవచ్చు కాకపోతే నలుగురిలో ఒక్కటి కూడా కన్య ఉండకూడదు అర్థమైందా తనకంటే తక్కువ కులంలో పుట్టిన కన్యను వివాహం చేసుకుంటే తమ కులాన్ని తమ సంతానాన్ని కూడా చెడగొట్టుతున్నాడు ఈ విషయాన్ని అత్రి మహర్షి గౌతమ మహర్షి సౌనక మహర్షి భృగు మహర్షి సైతం వివరించారు మరి వాళ్ళ స్మృతుల్లో కూడా సచయ్యి మరి అత్రి స్మృతి గౌతమ స్మృతి ఈ భృగు స్మృతి వీటన్నిట్లో కూడా ఈ దరిద్రాలు రాసే ఉన్నాయి అన్లోమ పెళ్ళిళ్ళు అనమాట కింద వాళ్ళతో చేసుకోవటం ముగ్గురిని నలుగురిని చేసుకోవటం సో ఈ ఏ ఒక్కటి కూడా ఈ కాలానికి కుదరదు అని చెప్పి తెలివిగా తప్పించుకుంటూ ఉంటారండి ఎందుకంటే నలుగురు నలుగునరుని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కుదరదు కదా ఎప్పటి వరకు కుదిరింది ఎప్పటి నుంచి కుదరటం మానేసింది ఒకసారి ఆలోచించండి మీకు తెలుస్తుంది ఇవన్నీ ఎప్పుడు రాసుకున్నారు ఎప్పుడెప్పుడు ఈ క్లెయిమ్ ఏది పరాసరస్మతి ఓన్లీ అది మాత్రమే ఈ కాలానికి చెందింది మిగతా అసలు ఈ కాలానికి చెందినవి కాదు అనే ఏ ఎప్పటి నుంచి స్టార్ట్ ఒకసారి ఆలోచించండి హిందీలో కూడా అది రాసిందండి శూద్రకే సాత్ వివాహకరే వాళ్ళ ద్విజాతి సంతాన సహిత కులంకు శూద్రవ ప్రాప్తికృతయిత మొత్తం కులాన్ని అంతా తీసుకెళ్ళి శూద్ర స్త్రీని పెళ్లి చేసుకుంటే మొత్తం అంతా శూద్రత్వం ప్రాప్తి చే వచ్చేస్తానన్నమాట అత ద్విజ్ మాతృకు హీనవర్ణోత్పన్న స్త్రీసే హీనవర్ణ అంటే తనకంటే తక్కువ జాతి హీన జాతి స్త్రీయా అని తనకంటే తక్కువ జాతిలో పుట్టిన స్త్రీలను చేసుకుంటే ఇదన్నమాట బ్రాహ్మణుడు శూద్రకన్య వివాహం చేసుకుంటే తాను చెడిపోతాడు ఆ కన్య ఎందు సంతతి కన్నచో అతను బ్రహ్మత్వాన్ని కోల్పోతాడు సోదర స్త్రీతో కలిసి దేవతలను సంబంధించిన యజ్ఞాలను పితృ సంబంధమైన శ్రాద్ధం మొగలను వాటిని చేస్తే దేవతలు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన హవ్యకవ్యాలను స్వీకరించరు సో ఇన్ని రకాలుగా నిషేధం చేస్తున్నాడు అనమాట ఇంకెవరినైనా చేసుకొచ్చుకొని సోదరకన్యని చేసుకోకూడదు ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ చూడండి తృతీయాధ్యాయం ఆహా ఈ సైన్స్ చూస్తే అసలు కళ్ళు తిరగాల్సిందండి మానవుడు తన భార్యను సంతోషపెట్టుకే తన వ్రతమని భావించి ఇతర స్త్రీలను మనసులోనైనా ఉరక పర్వదినములను ఇతర నిషిద్ధ దినములను వదిలిపెట్టి భార్యాసంగమం చేయవలను ఓకే బాగానే ఉంది ఓకే ఇతర స్త్రీలను మనసులో పెట్టుకోకుండా భార్య భార్యతో మాత్రమే సంగమం చేయబట్టాడు బాగానే ఉంది ఇక సైన్స్ మొదలవుతుంది చూడండి స్త్రీలకు స్వభావ సిద్ధంగా పదహారు దినములు ఋతుకాలం ఇది తెలివి తాకలి చూడండి ఈ ఋతుకాలమున తొలిగి తొలి నాలుగు రాత్రులు పదకొండవ పదమూడవ రాత్రులు తప్ప మిగిలిన పది రాత్రులు భార్యా సంగమమునకు ప్రశస్తమైనవి అంటే ఫెర్టైల్ డేస్ అని చెప్తున్నాడు ఇక్కడ వరకు బాగానే ఉందండి ఓకే ఫస్ట్ ఫోర్ డేస్ అన్నాడు మరి పదకొండు పదమూడు రాత్రులకి ఏమొచ్చిందో మరి ఆ డేస్కి ఏం రోగం వచ్చిందో తెలియదు తెలీదు ఏమన్నా స్పెషల్ సైన్స్ తెలిసిందేమో మనకు తెలియదు ఋతుకాలమన్నా తొలి నాలుగు రాత్రులు వద్దన్నాడు బాగానే ఉంది ఋతుకాలం అంటే నాకు తెలిసి ఫెర్టైల్ పీరియడ్ అన్న ఉద్దేశం ఉండొచ్చు కాకపోతే వీళ్ళకి ఈ మెన్స్ట్రేషన్ డేస్ ఫెర్టైల్ డేస్కి రెండింటికి ఒకటే ఋతుకాలం అనే పేరే వాడతారు కాబట్టి సో లెట్స్ టేక్ ఇట్ దట్ వే ఇక చూడండి ఈ పది రాత్రుల్లో అంటే ఆ టెన్ డేస్ నాలుగు రాత్రులు పదకొండు పదమూడు తీసేస్తే మిగిలిన రాత్రులు ఉన్నాయంట ఆ సరి సరిదినములందు కలిస్తే పుత్రులు పుడతారు మీకు ఎప్పుడో ఎవరో చిన్నప్పుడు చైనీస్ క్యాలెండర్ చైనీస్ క్యాలెండర్ అని చెప్పి మభ్యపెట్టారు గుర్తుందా చైనీస్ క్యాలెండర్ కాదు పాడు క్యాలెండర్ కాదు ఈ దిక్కుమల్ల తెలివితేటలు ఇవే ఈవెంట్ డేస్లో కలిస్తే పుత్రులు పుడతారంట ఆడ్ డేస్లో కలిస్తే బేసి రాత్రుల్లో కలిస్తే స్త్రీ సంతానం కలుగుతుంది ఈ తెలివితేటలు చూడండి కావున ఆయా సంతానాన్ని కోరుకున్న వారు ఆయా రాత్రుల్లో సంగమం చేయాలి పోనీ ఇక్కడతో ఆగాడంటే ఇంకో దానికి ఒక టెక్నిక్ ఇరికిస్తాడు చూడండి అట్లే శుక్ర కణాలు అధికమైతే పురుషుడు పడతాడంట ఏది స్వం కౌంట్ ఎక్కువ ఉంటే స్త్రీ కణాలు ఎక్కువైతే ఇక్కడ స్త్రీ కణాలు ఏంటండి విషయం ఏంటంటే ఆ టైంకి అసలు ఏమి తెలియదు వాళ్ళకి ఆ బయటకు వచ్చే బ్లడ్ ఏదైతే ఉందో దాన్నే స్త్రీ యొక్క రైతస్థం అనుకుంటున్నారు వాళ్ళు పాడ్ ది అడెంట్ లాంగ్వేజ్ బట్ దట్స్ వాట్ ఇట్ ఇస్ రైట్ స్త్రీ కణాలు అధికమైతే స్త్రీ పుడుతుందంట శుక్రశోణితములు సమానంగా ఉంటే నపుంసకుడు కానీ లేదా స్త్రీ పురుషులు ఇద్దరు కానీ పుడతారంట రెండు తక్కువగానొచ్చు ద గర్భస్రావం జరుగుతుంది ఇది తెలివితేటలు చూడండి ఇలా ఉంటుంది అనమాట అప్పట్లో అంతే తెలుసు అండి అంతకంటే ఎక్కువ తెలివితేటలు లేవు వాళ్ళకి ఈ పుస్తకాలన్నీ కూడా ఈ రాసుకున్న ప్రతి ఒక్కటి పురాణాలు ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళకి తెలిసిన ఆ మిడిమిడి జ్ఞానంతోనే రాసుకున్న అక్కడితో అయిపోయింది తీసి పక్కన పెట్టేయాలి మీకు ఇవన్నీ తీసి చూపించేది ఎందుకు అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ట్రాష్ అండ్ యూజ్లెస్ అని మీరు ఆల్రెడీ ఇది ట్రాష్ అండ్ యూజ్లెస్ అనుకుంటే మీరేం ఇబ్బంది పడాల్సిన పనేం లేదు బికాస్ ట్రాష్ అండ్ యూజ్లెస్ ఎవరు రాస్తే ఏంటంటే మనోడు రాస్తానంటే పక్కన ఒకటి రాస్తానంటే వేస్టే కదా తీసి పక్కన వేయాలి కానీ ఇలాంటివి చూపించి ఇది వేస్ట్ ట్రాష్ అని నేను అంటని కొద్దీ కొంతమందికి మాత్రమే కడుపు మండుతూ ఉంటుంది వాళ్ళు ఇంకా ఆ మనువాద మెంటాలిటీని పోగొట్టుకోలేదు అనమాట కళ్ళెదురుగా బూతులు కనిపిస్తున్నా తప్పుడు తప్పుడు వాక్యాలు కనిపిస్తున్నా సైన్స్ తలదించుకునే విధంగా కనిపిస్తున్నా సరే సిగ్గు లేకుండా ఇంకా డిఫెండ్ చేస్తారు వాళ్ళని చెప్తున్నాను మరి ఇక్కడ చిన్న క్వశ్చన్ రావాలి కదా બેસરે રાત્રિરુ લો સ્ત્રી પરોત દેન પયન રાસેડ મરે બેસરે રાત્રિરુ લો શુક્ર કણાલ અધિકમ આયતે અબાય બટલા આમાય બટલા ઇકે ઇ હિન્દી લો કુડા અદે સેમ ટુ સેમ સ્ટોરી રાસેડ અનમાડ ઓકે પુરુષોં કે વીરી અધિક હોને પર પુત્ર સ્ત્રી બીજ અધિક અર્થાત રાજ કે અધિક હોને પર કન્યા ઓર પુરુષ બીજ તથા સ્ત્રી બીજ કે સમાન હોને પર નપુનસક કે પુત્ર પુત્રી દોનો કી ઉત્પત્તિ હોતી હૈ તેલીતાટલ અનમાડ ఇక ఇదండి ఈ యొక్క శ్లోకాన్ని ఈ ఒక్క సగం శ్లోకాన్ని చూపించుకుని గింజుకుంటుంటారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే చూపించుకుని అస్సలు ఆహా మను మను మహారాజ్ మను మహారాజ్ అని ఇందాక చూశారు కదా మహారాజ్ ఎంత ఎంత గొప్పగా రాశాడు ఇంకా మనం తృతీయ అధ్యాయంలో నేను తర్వాత తర్వాత అధ్యాయాలు చూస్తే ఈ తెలివితేటలు అసలు ఈ నార్యస్తు పూజ్యంతే అనే కథ ఎంత బోగస్ అనేది త్వరలోనే తెలిసిపోతుంది ఆల్రెడీ ఇదే అధ్యాయంలో ఇంతకు ముందే చెప్పేశాడు కదా స్త్రీలు మగవాళ్ళని ఏంటి కంట్రోల్ తప్పేలా చేస్తారు ఎంత గొప్పడైనా అంటే వివేకవంతుడైనా సరే వివేకహీనుడైనా సరే స్త్రీలని కాలు జారించడంలో చి కాల్ కాలు జారించడంలో స్త్రీలు అన్నమాట అది ఎలాంటి వాళ్ళైనా సరే తల్లి అయినా చెల్లైనా కూతురైనా సరే కాళ్ళు జారిపోతాయి మగవాళ్ళు కాళ్ళు జారిపోతాయి సో కాబట్టి దూరంగా ఉండాలి మరి అలా అలా చెప్పిన తర్వాత ఇక్కడ రాస్తున్నాడు అనమాట ఎత్త నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత తమకు మే ఈ శ్లోకం సెట్ మొత్తం చదివితే కిందకు వచ్చేటప్పటికి మునిగిపోద్దినే తమకు మేలు జరగవాలని కోరు తల్లిదండ్రులు అన్నతమ్ములు భర్తమరుదులు మొదలగు వారు స్త్రీలను గౌరవిస్తూ భూషణాదులు చేసి అలంకరించి ఆమె యొక్క మెప్పును పొందాలి స్త్రీలకు గౌరవం ఉన్నచో దేవతలు ఎల్లప్పుడూ సంతోషిస్తారు స్త్రీలకు గౌరవం లేనిచో అతడు జరుగు దేవత పూజ యజ్ఞయాగాదులు ఉన్న క్రియలన్నీ వ్యర్థమైపోతాయి అట్లే స్త్రీలు దుఃఖించినచో వారి దుఃఖములకు కారణమైన వారి వంశమంతా నశించిపోతుంది స్త్రీలు సదా సంతోషంతో ఉంటే ఆ ఇల్లు వారి వంశం సదా కలకళలాడుతూ ఉంటుంది చాలా బాగా అనిపించింది కదా ఇప్పటివరకు విన్నంత వరకు మనసుకు ప్రశాంతంగా స్త్రీల అవమానాలపై తిట్టినచో ఆ కులమంతా నాశనం అవుతుంది సో కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మరి ఎలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలో తెలుసా అందువల్ల తమకు మేలు కలుగవలనని వారు కోరువారు స్త్రీలను సదా ఆభరణములు వస్త్రములు చక్కని భోజనము మొదలైన వాటిచే సంతోష పెట్టాలి సో స్త్రీలకు కావాల్సిన ఇయే ఆభరణాలు వస్త్రాలు చక్కటి భోజనం ఇంకేం అక్కర్లేదు అనమాట ఇవి ఇస్తే అది ఎందుకు స్త్రీలు దుఃఖిస్తే వంశనాశనం అవుతుంది కాబట్టి సో అక్కడ ప్రాబ్లం అంతా ఏంటి అంటే స్త్రీలని ఏడిపించకుండా ఉండాలి ఏడిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆభరణాలు వస్త్రాలు పడేయాలి అందుకే షాపింగ్కి తీసుకుపోయేది స్త్రీలకు గౌరవం ఉన్నచో అని ఇక్కడ ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని ఒక పదం చూసారా పూజ్యంతే అంటే వాళ్ళు పూజ అనే పదాన్ని తెలుగులో ఉన్న పూజకి అందించేసేసి చూసావా మనం పూజిస్తాం పూజిస్తామని అక్కడ పూజ్యంతే అంటే పూజిస్తాం కాదండి ఒక్కొక్క సంస్కృత పదానికి పదిపాదిక అర్థాలు అని చెప్పి మనల్ని మభ్యపెడుతుంటారు చూసారా వీళ్ళు మాత్రం దొంగ అర్థాన్ని మాత్రమే తీసుకుంటారు ఈ హిందీ క్యాండిడేట్ స్పష్టంగా తీసుకొచ్చేసారు దాన్ని జస్ కుల్ మే స్త్రీయోంకి పూజ ఆ పూజ అంటే ఏంటి వస్త్ర భూషణ మధుర వచనాది ద్వారా ఆదర సత్కార్ పూజ అంటే నిజంగా ఓ పూజించేయటం లేకపోతే నెత్తిని పెట్టేసుకోవడం కాదు వస్త్రాలు భూషణాలు అవన్నీ ఇచ్చి వాళ్ళని మంచి మాటలతో ఆదర సత్కారాలు చేసేవాళ్ళు అని పూజ ఎంతే అనగానే వాళ్ళని పూజిస్తున్నాం అని కాదు మనకు తెలుసు కదా మన హోలీలో ఇతర పండగల్లో స్త్రీలను ఎంతగా పూజిస్తాం మనకు తెలుసు కదా ఆల్రెడీ బోళ్ళైన వీడియోలు చూసే ఉంటాం మనం హిజోండి సిక్స్టీ సిక్స్త్ శ్లోకం అంటే సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ సిక్స్త్ వరకు ఉన్న శ్లోకాల్లో నిషిద్ధమైన వివాహాలచే అంటే ఈ ఈ శ్లోకం సెట్ దేనికి అంటే ఎవరెవరికి బ్యా అంటే బ్యాడ్ కర్మలు వస్తాయి లేదా ఎవరెవరికి గౌరవ సత్కారాలు లభిస్తాయి ఎవరెవరికి లభించవు అని చెప్పడానికి ప్రయత్నించేటప్పుడు తమ తమ కులాలకు నిషిద్ధమైన వివాహాలు చేయి తమ తమ వంశాచారాలను అనుష్టింపకపోతే బ్రాహ్మణులను గౌరవింపకపోతే సత్కులము కూడా హీన స్థితికి చేరుకుంటాయి ఇక ఏ ఏ పనులు చేస్తే వాళ్ళ పరువు నాశనం అయిపోద్దు చూడండి చిత్రలేఖనం మొదలైన శిల్ప రచన వల్ల చిత్రలేఖనం పెయింటింగ్ కానీ గ్రాఫిక్స్ డిజైన్ కానీ ఎవరైనా చేస్తున్నారని తెలిస్తే వాళ్ళందరికీ కులం గౌరవాన్ని కోల్పోద్దంటే గుర్తుపెట్టుకున్నాడు మొత్తం సెంటెన్స్ అంతా చదవండి చిత్రలేఖనం మొదలైన శిల్పరచన వల్ల ద్రవ్యం అధికంగా సంపాదించాలి అని చేయు వ్యవహారాల వల్ల శూద్రుల ఎందు సంతతి కన్నందువల్ల గోవులు గుర్రాలు బండ్లు మొదలుగు అని క్రయ విక్రయాల వల్ల సేద్యం చేయటం వల్ల రాజును సేవించటం వల్ల యాగార్హత లేని వారిచే యాగాలు చేయించడం వల్ల నాస్తిక్య బుద్ధి వల్ల వేదాధ్యయనం చేయనందువల్ల తమ కులం గౌరవాన్ని కోల్పోతుంది శిల్పరచన చేస్తే చిత్రలేఖనం చేస్తే కులం గౌరవం కోల్పోతుందంటండి ఇంత స్పష్టంగా రాసింది కదా వీళ్ళ ఈ గుళ్ళన్ని తయారు చేయించింది ఒకసారి ఆలోచించండి కుల గౌరవం పోద్ది అని తెలిసిన తర్వాత శిల్పరచనలు చిత్రలేఖనం చేస్తారా ఇదంతా మరి బ్రాహ్మణులకు మాత్రమేనా లేకపోతే మిగతా వాళ్ళకి మాత్రమేనా మిగతా వాళ్ళకి కూడా వర్తిస్తుందా అనేది తెలియదు అంటే బ్రాహ్మణులైతే మాత్రం శిల్పరచన చిత్రలేఖనం చేయకూడదు అనమాట సేద్యం చేయకూడదు క్రయ విక్రయాలు చేయకూడదు రాజును సేవించకూడదు యాగార్హత లేని వారిచే యాగాలు చేయించకూడదు వీళ్ళందరి ఇవి చేస్తే కులం గౌరవాన్ని కోల్పోతుంది వేద వేదాంగములను చక్కగా అధ్యయనం చేసిన వారు ధనహీనులైనా సరే గొప్ప కీర్తిని పొందుతారు అనమాట దరిద్రం మొదలగు కారణాల వల్ల నిత్యం అతిథి పూజ చేయలేకపోయినా బ్రాహ్మణుడు ప్రతిదినం వేదాధ్యయనం ఎందు దేవతార్చన ఎందు శ్రద్ధ కలిగి ఉన్నచో అతడు ఈ సమస్త ప్రపంచమునకు భరింపగలడు ఓకే ఇక ఈ సైన్స్ చూడండి ఇంకా కళ్ళు తిరగదు ఇంకా అగ్ని ఎందు చక్కగా వేల్చబడిన ఆహుతులు సూర్యుని చేరతాయి ఈ దిక్కుమాలని తెలివితేటలే ఆఖరికి మన వెంకట చాగంటికి వాళ్ళ ఆర్య సమాజీలకు కూడా ఉంటుంది అంటే యాగం యజ్ఞం చేస్తే చక్కగా వేల్చబడిన ఆహుతులు చెక్కలు తగిలేస్తే అది ఆహుతులు సూర్యుని చేరతాయంట సూర్యుడికి వెళ్ళిపోతాయంట అవి సూర్యుడి వల్ల వర్షం కలుగుతుంది వర్షం వల్ల అన్నం పుడుతుంది సమృద్ధిగా ఆహారం ఉంటే జనాలు బాగా సుఖపడతారు సో దీన్ని వాళ్ళు వాటర్ సైకిల్ అని చెప్తున్నారండి అంటే సూర్యుని వల్ల అది వాళ్ళు చెప్పేది సగమే చెప్తారండి సూర్యుని వల్ల వర్షం కలుగుతుంది వర్షం వల్ల అన్నం పుడుతుంది అంట తలకాయ ఉన్నాడు ఎవడికైనా కళ్ళతో కనిపిస్తుంది అండి దానికి ఎవడో ఏంటి బ్రహ్మజ్ఞానం వచ్చి చెప్పక్కర్లా సూర్యుడు ఉన్నందువల్లనే చెట్లు మొల చెట్లు బాగా వృద్ధిగా పెరుగుతున్నాయి వర్షం వల్లనే వస్తున్నాయి సో వర్షము సూర్యరశ్మి కావాలి దీనికి ఈ మాత్రం తెలియడానికి బ్రహ్మజ్ఞాన అవసరం లేదు ఇక ఇక మాంసభక్షణం చూద్దాం అమావాస్య నాడు పితృ పితృయజ్ఞాన్ని చేసిన తర్వాత ప్రతి నెల పిండనాహార్ ఆహార్యకము అనే శ్రాద్ధం చేయాలి ఆ శ్రాద్ధమును ప్రశస్తమైన మాంసంతో చేయాలి ఇక శ్రాద్ధం పెట్టే సంగతి చెప్తున్నానండి ఇక ఇవన్నీ శ్రాద్ధం పెట్టే శ్లోకాలే ఉంటాయి నెక్స్ట్ అన్నీ ఈ తృతీయాధ్యాయం మోస్ట్లీ దాని గురించి ఉంటుంది ఇక చూడండి ఈ హిందీలో కూడా ఉంది ఈతనేమీ నల్ల నిగళ్ళు చేసింది మేము పట్టించుకో అంటానికి లేదు మొత్తం ఇందులో చాలా స్పష్టంగా రాసింది కదా తామిషేణ కర్తవ్యం ప్రశస్తైన ప్రయత్నత తామిషేణ కర్తవ్యం ప్రశస్థైన ప్రయత్నత ఆమిషం అంటే ఏంటో రామాయణ శ్లోకాల్లో మనం ఆల్రెడీ కనిపెట్టేశాం మాంసం ప్రశస్తమైన మాంసం ఇక ఇక ఈ శ్రాద్ధం పెట్టే ప్రోగ్రాంలో శ్రాద్ధానికి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనే ఒక లిస్ట్ రాస్తాడు చాలా పెద్ద శ్లోకాల లిస్ట్ అనమాట ఓకే కింద ఇక ఇక చూడండి దొంగలు పతితులు నపుంసకులు నాస్తికులు వీరందరూ హవ్యకవ్యములకు తగనివారని మనవు పేర్కొన్నాడు బాగానే ఉంది నాస్తికులను ఎట్టగా పిలిచేవారు నపుంసకులని పతితుల్ని దొంగల్ని ఎందుకు పిలవరో తెలిసిందే ఓకే ఇక ఇంకెవరెవరు వీళ్ళందరూ భక్తులందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇప్పటికీ చూసేవాళ్ళందరినీ ఎవరెవరితో పోల్చాడని ఇంకెవరెవరిని పోలుస్తాడో చూస్తానండి ఏదో తెలివితే అట్లా అవి వీరందరికీనూ హవ్యకవ్యాలను తగని వారని మనువు పేర్కొన్నాడు దాని అట్లే జడలు కలవాని బ్రహ్మచారిని ఆ వేదాధ్యయనం చేయని వాని దుర్బలుడిని మోసగాడిని అనేక మంది చేగము హవ్య హవ్యకవ్యములకు పిలవకూడదు ఇకను వైద్యులను ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి నెక్స్ట్ దాంట్లో ఇంకను వైద్యులను జీతం తీసుకుని గుడి పూజ చేయేవారిని మాంసం విక్రమించే బ్రాహ్మణులని వర్తకం చేసే బ్రాహ్మణులని జీతం తీసుకుని ఊరి పనులు రాజు యొక్క పని చేసేవారిని పుచ్చుగోళ్ళు గలవాడిని నల్లని పనులున్న ఉన్నవాడిని గురువు యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా నచ్చుకునేవాడిని అజ్ఞహోత్రాలను వదిలిపెట్టిన వాడిని వడ్డీ తీసుకుని బ్రతుకుతున్న బ్రాహ్మణుడిని క్షయరోగి గలవాడిని బ్రతుకు తెరువుపై పశువుల మేపమాన్ని వీళ్ళందరినీ పిలవకూడదు సో వీళ్ళందరినీ సేమ్ అదే కేటగిరీలోకి చేశాడు నిషేధించబడిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట వీళ్ళందరూ మాంసం క్రయించే బ్రాహ్మణులు వైద్యులు జీతం తీసుకుని గుడి పూజ వాళ్ళు జీతం తీసుకుని గుడి పూజ చేయించే వాళ్ళు ఎవరో తెలుసా కింద రాసే చూడండి హిందీలో వైద్య మందిరిక పూజారి వేతనం లేకర్ మందిరమే పూజకి జీవిక కర్నే వాళ్ళ ఏక్ బార్ మాంస బేచినే వాళ్ళ ఆర్ వ్యాపార కర్మ సే జీనే వాళ్ళ వీళ్ళందరూ నిషి నిషిద్ధం అనమాట వీళ్ళందరికీ శ్రాద్ధం పెట్టకూడదు ఆ శ్రాద్ధం పెడితే ఇంకేమో కొంపలు మునిగిపోతాయి ఏంటో మరి ఇక నెక్స్ట్ ఈ చూడండి ఇంకా నిషేధాలు కంటిన్యూ అవుతున్నాయని అని చెప్పాను కదా చాలా లాంగ్ సీక్వెన్స్ అని బ్రాహ్మణాదులను ద్వేషించువాని తమ్మునకు వివాహమైనను వివాహము చేసుకునేవాడిని ఇతరుల ధనము చే బతుకు వారిని నాట్యము చేయువారిని బ్రహ్మచర్యము చెడ్ వారిని శూద్ర స్త్రీని వివాహము చేసుకున్న బ్రాహ్మణుడిని రెండో వివాహం వల్ల జన్మించిన వారిని మెల్ల కన్నుకలని వాళ్ళని వీళ్ళందరినీ నిషేధించడం సూద్రుని శిష్యుణ్ణి సూద్రుడి గురువుణ్ణి కఠినంగా మాట్లాడేవాడిని కుండగోళకులని తల్లిని తండ్రిని గురువుని కారణం లేక వదిలిపెట్టేవారిని వీళ్ళందరినీ అవ్యకావ్యాలని పిలవకూడదు ఈ నిషేధాల సీక్వెన్స్ చూసారా వైద్యుడు అవసరం లేదు డ్యాన్సర్ అవసరం లేదు అంటే వీళ్ళందరూ ఒకే కేటగిరీ అనమాట నిషేధితమైన కేటగిరీస్ వైద్యుడు ఎందుకు వద్దన్నాడు ఆల్రెడీ ఈ ఈ శ్లోకం సెట్ వైద్యులని ఏ ఏ స్మృతులలో ఎంత దారుణంగా నిందించారని ఆల్రెడీ ఇంకొక ఎపిసోడ్ చేశాను ఛానల్లో చూడండి లేదా కుదిరితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నాట్యం చేయగలకి కూడా అక్కర్లేదు ఓకే డాన్సర్స్ ప్రతి ఒక్క డాన్సర్ కూడా నిషేధం అంటే ఇప్పుడు శ్రాద్ధం పెట్టకపోతే ఇక్కడ కొంపలే మునిగిపోవట్లేదు కాకపోతే ఎం జస్ట్ ట్రైంగ్ టు సే వాళ్ళ మైండ్ సెట్ ఆలోచించండి ఇప్పుడు ఇదేమి శ్రాద్ధం పెట్టలేదు అని చెప్పి వీళ్ళు ఏం గుంజుకుని సావరు ప్లస్ అదేదో పెద్ద విషయము కాదు ఆ మైండ్ సెట్ చూడండి ఎవరెవరికి గౌరవం ఇస్తున్నారు ఎవరెవరికి గౌరవం ఇవ్వట్లేదు అన్న విషయం తెలుసుకోవడానికి మాత్రమే ఇది అంతే తప్ప ఈ మనుస్మృతి చదివేసేసి ఇప్పుడు ఎవడు శ్రాద్ధాలని నిషేధాలు ఏమీ చేయట్లేదు ఇక మరి ఈ దరిద్రాన్ని ఎలాభరిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఇదే విధంగా అంటే ఇంకా ఆ నిషేధాలు కంటిన్యూ అవుతున్నాయి అనమాట వన్ సిక్స్టీ శ్లోకం నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆయుధ విద్యాలు ఉపదేశించేవాడిని చెరువుల యొక్క ఆనకట్టలు తెంపేవాడిని అట్లే చెరువులోకి వచ్చి నీటిని ఆడు వేయవాడిని వాస్తు విద్య వల్ల బతుకువాడిని అంటే వాస్తు గురించి చెప్పుకునే ప్రతి యదవ నిషేధించడం వాడే మన వాస్తు పండితులు వెళ్ళిళ్ళు ఉంటారు చూసారా వాళ్ళందరూ అంటే ఇక్కడ చూడండి ఎవరెవరు నిషేధించలో చూడండి గుడిలో పూజారి వాస్తు విద్య వల్ల బతుకువాడు ఆఖరికి ఇంకెక్కడ ఈ ఇక్కడెక్కడో జ్యోతిష్యం గురించి కూడా ఉంటారు జ్యోతిష్యం చెప్పుకునేవాడు కూడా పనికిరాడు అనమాట కన్యలను చెరగొట్టు దుర్మార్గుడిని వీళ్ళందరినీ ఒకే ఘాటను కట్టేశాడండి జస్ట్ ఇమాజిన్ వీళ్ళందరూ నాటు అంటే ఎప్పుడో ఎక్కడో ఒక చోట బ్రిటీషర్స్ రాశారని చెప్పుకుంటారు కదా డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాటలేడని అంటే ఎవరెవరితో కలిపి ఘాటన కట్టేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ రిలేటివ్ రెస్పెక్ట్ అనేది తెలుస్తుందండి ఇక్కడ చూడండి వాస్తు విద్య వలన బతుకువారని ఆయన ఏదంటే కట్టిస్తారు రాజదూతని వేతనం తీసుకుని వృక్షములు నాటువారిని కుక్కలను డేగలను పెంచి ఆడుకునే వాళ్ళని అంటే కుక్కలను పెంచుకునే వాళ్ళందరూ ఇంక్లూడెడ్ ఎవరితో కన్యలను చెడగొట్టు దుర్మార్గుని అంటే రేపిస్తూ కూడా గెలిపిస్తారండి హింసించు వాని శూద్ర వృత్తి చే ఇంకా ఇదారితం చూడండి వినాయకుడు మొదలగు గణములను పూజించి బతుకువాడు కూడా నిషిద్ధం ఆచారం లేని వాడిని నపుంసకుని ప్రతిదినము యాచనం చేసి జీవించే వాడిని వ్యవసాయం చేయని వాడిని బోధకాలు గలవాడిని వీళ్ళందరూ గే మేకలు గేదెలు చేయబతుకువారని విధవా వివాహం చేసుకున్నవాడు వీరు ఆచారహీనులు లాస్ట్లో సెంటెన్స్ చూడండి వీరు ఆచారహీనులు వినాయకుడిని పూజించేవాళ్ళు కూడా ఆచారహీనులేనండి కుక్కలను పెంచుకునే వాళ్ళు ఆచారహీనులే ప్రతిదినము యాచన చేసి జీవించు అడుకు వాడే చెప్తున్నాడు కొన్ని చోట్ల యాచన చేసి జీవించే వాళ్ళు కూడా ఆచారహీనులే వ్యవసాయం చేసేవాడు ఏం తప్పు చేసాడండి వాడు ఆచారహీనుడు అంటాడు వాడు నాటలోడు అనమాట ఇక్కడ శ్రాద్ధం పెట్టాడే పెట్టలేదు అనేది అనవసరం ఇమాజిన్ వాట్ దర్ మెంటాలిటీ వాస్ వీళ్ళందరినీ ఒకే ఘాటుని ఎందుకు కట్టేశాడు కన్యలను చెడగొట్టు దుర్మార్గుడిని వినాయకుడు మొదలు గణమనను పూజించే బతుకు ఒకేసారి కట్టేశాడండి ఇక మీరే ఆలోచించుకోండి పోనీ ఇది ఏమన్నా ఈ నల్లందగల్ నరసింహాచార్య ఏమన్నా తిక్కవాగుడు వాగేడా అని ఆలోచించి అదే పని హిందీలో కూడా చూస్తే సేమ్ అలాగే ఉంది కుత్తోసే క్రీడా కర్నే వాళ్ళ పాజ్ పక్షిసే జీవికా కరనే వాళ్ళ కన్యాకే సంభోగాది సే దూషిత్ కర్నే వాళ్ళ హింసక్ సూద్ సే జీవికా చలానే వాళ్ళ గణయజ్ఞ వినాయక వినాయక శాంతి ఆది కర్నే వాళ్ళ సో వినాయక శాంతి లాంటి పూజలు చేసేవాళ్ళు అంటే వినాయకుడు పూజించేవాళ్ళే కదా వీళ్ళందరూ నిషేధితం ఓకే మీ మను మనస్మృతిలోనే రాసి ఉంది చూసుకోండి ఏ శ్లోకం అది ఈ నూట అరవై నుంచి నూట అరవై ఏడు వరకు ఉన్న మధ్యలో ఉన్న శ్లోకాలీట్లో ఈ నిషేధాలు ఉన్నాయి చదువుకోండి ఇంకా ఇంకా అవ్వలేదన్నమాట ఈ రూల్స్ అనమాట ఈ రూల్స్ వేదవేత అయిన బ్రాహ్మణుడు సైతం అత్యాస వల్ల దానం స్వీకరిస్తే పచ్చికొండలో నీటి పడినట్టు నశిస్తాడు ఈ సేమ్ టు సేమ్ శ్లోకాల సెట్ ఎగ్జాక్ట్లీ ఇదే సీక్వెన్స్లో పరాశర స్మృతిలో కూడా ఉన్నాయండి వైద్యునికి దానం చేస్తే దాత చీము రక్తం పురుగు అవుతాడు గుర్తుందా ఇది వైద్యుడికి దానం చేస్తే చీమురత్వం తిని అవుతాడంట వైద్యుడు ఏం అన్యాయం చేశాడని హౌ డిడ్ దిస్ హ్యాపీన్ అండి మా దగ్గర సుశ్రుతుడు ఉన్నాడు చరకుడు ఉన్నాడని మీసాలు తిప్పుతుంటారు సిగ్గన్న ఉందా వీళ్ళకి అసలు ఇది ఒక్కటే కాదు వైద్యులకి చేసిన వివక్ష అనేది నేను వీడియో చేశాను ఆల్రెడీ సత్యాన్వేషి ఛానల్లో చూడండి ప్రతి ఒక్క స్మృతి ప్రతి దాంట్లోనే ఉంది మహాభారతతో సహా వైద్యులకి అస్సలు హక్కులు లేవు వాళ్ళని నీచంగా చూశారు వైద్యుడికి దానం ఇస్తే చీమనత్తు పురుగు పురుగైపోతాడంట పూజారికి ఇచ్చిన దానం వల్ల ఫలితం ఉండదు అట్లే వడ్డీనిచ్చువారిని దానం చేస్తే అప్రతిష్ట కలుగుతుంది రెండవమారు పెళ్లి చేసుకున్న స్త్రీ యొక్క భర్తకు శ్రాద్ధంలో పెట్టిన భోజనం వల్ల ఈహకపరలోకాల్లో సుఖం లభించదు అన్న పాత్ర నందు అంటే శ్రాద్ధం ఎలా పెట్టాలో చూపిస్తున్నాడు ఇందులో కూడా నీట్గా చక్కగా మాంసం ఎలా ఉండాలని నీటిగా చెప్తారు చూడండి అన్నపాత్ర రెండు చేతులతో పట్టుకొని పితృదేవులకు స్మరిస్తూ మెల్లగా భో సమీపంలో పెట్టాలి అన్నపాత్ర రెండు చేతులతో పట్టుకొని బ్రాహ్మణుల సమీపానికి చేస్తే అన్నాన్ని దుష్టబుద్ధి గల రాక్షసులు వెంటనే హరిస్తారంట శ్రాద్ధకర్త పప్పు కూరగాయలు పెరుగు పాలు తేనె మొదలగు శ్రద్ధా శ్రద్ధాభక్తులతో అన్నం కంటే ముందే వడ్డింపవులను వడలు మొదలైన భక్ష్యాలను పాయసం మొదలైన భోజ్యములను మూలాలను ఇష్టమైన మాంసాలను సువాసనభరితమైన పానీయాలను తెచ్చి సువాసన సువాసనభరితమైన పానీయాలంటే మరి ఏ మైర్యాలు తెచ్చుకుంటారో ఏమో మన వానికి తెలియదు భీణిచ అని ఉంది సుర అంటే ఏంటో మనకు తెలుసు వీళ్ళేమో లేదు సుర అంటే అది కాదు అది అది కాదు ఇంకేదో అని చెప్తారు మరి మాంసం అని నీట్గా రాసింది మరి మాంసాన్ని మరి ఏ ఏ కందమూలం అంటారు ఏ దుంప అంటారు మరి వాళ్ళకి ఇక్కడ మూలానిచ అని ఇక్కడ ఆల్రెడీ రాసింది మూలానిచ ఫలానిచా అని ఉంది ఆల్రెడీ కందమూ ఈ పళ్ళు దుంపలు ఇక్కడే అయిపోయినాయి మరి ఈ మాంసానికి ఇంకేమన్నా మీనింగ్ చెప్తారో మనం చూడాలి భోక్తలు తినే వేడి వేడి అన్నాన్ని పితృదేవతలు భుజిస్తారంట అంటే ఇక్కడ మనం ఎక్కుతుంటే ఇక్కడ భోక్తలు ఎవరైతే ఉన్నారంటే గెస్ట్లు భోక్తలు తినే వేడి వేడి అన్నంనే పితృదేవతలు భుజిస్తారంట తినేది ఈడు భోక్తలు కుమ్ముతున్నారు ఇక్కడ పైన పితృదేవతలు అంటండి బతికున్నప్పుడు పక్కింట్లో నిద్రపోతుంటాడు లేకపోతే రోగం వచ్చి పడి ఉంటాడు వాడికి ఫుడ్ పెట్టరు చచ్చిపోయిన తర్వాత ఈడ ఇంకెవడో వచ్చి పీకల దాకా తేంటే పైన పితృదేవతలకు భుజిస్తారంటండి అది వీళ్ళు తెలియతే దీన్నే ఈ పర్టికులర్ స్టేట్మెంట్లనే చార్వాకు తిట్టారు అన్నమాట పట్టుకొని అరే ఇక్కడ ఉండేవాడు తింటంటే లేదా అదే కాకులకి వాటికి లేదా భోక్తలకి వీళ్ళకి పెడుతుంటే పితృదేవతలకు ఎలా వెళ్తుంది పక్కింట్లో పక్క రూమ్లో ఉన్నవాడికి కూడా అందదు కదా ఇప్పుడు ఈ కూడా ఒక భోక్తం తీసుకొస్తాను ఏదో ఒక కాకిని తీసుకొస్తాను బతికున్నోడికి చేరదనమాట సత్యనోడికి చేరుద్దు అంటే వచ్చి ఈ వెళ్ళి చూసి వచ్చినట్టు చెప్తుంటారు ఇంకా చూడండి అట్లే శ్రాద్ధ భోక్తలైన బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారు తినే ఆహారాన్ని చండాలుడు ఊరపంది కుక్క కోడి రజస్వల అపుంచకుడు మొదలైన వారు చూడకూడదు మరి చూస్తే నాశనం అయిపోతారు ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా నువ్వులు బియ్యము ఎవలు మినుములు ఫలమూలములు మాంసము మొదలైన వారిని శాస్త్ర ప్రకారం ఇస్తే వారి పితృదేవతలు సంతోషపడతారు పితృదేవతల సంతోషపడేది భోక్తల ఇక్కడ ఇందాక చెప్పాడు కదా భోక్తలు తింటే పితృదేవతలకు వెళ్ళిపోతాయి సో దీని అర్థం ఏంటంటే నీట్గా వండేసుకుని గుమ్మేసుకుని తింటున్నారు మాంసాలు ఫలమూలలో తింటున్నారు తినేసేసి మా తాతకి పెట్టాను మా తండ్రికి పెట్టాను మా ముత్తాతలకు అని చెప్పి అప్పట్లో కొట్టుకుంటున్నారు ఫుడ్ అనట్లేదండి ఫుడ్ పెట్టుకోండి మరి ఏ కారణం చేత పెట్టుకున్నా నో ప్రాబ్లం అస్సలు మా దగ్గర మాంస భక్షణే లేదు గడితి గుడ్డు భక్షణే లేదని ఎన్ని కథలు చెప్తారండి ఏనే ఏమేమి రకాల మాంసాలు చెప్పాలో చూడండి నీట్గా చెప్తున్నాడు టూ సెవెన్ టూ సిక్స్టీ సెవెన్ శ్లోకం నుంచి టూ సెవెంటీ టూ వరకు ఏ ఏ శ్లోకాల్లో ఏ ఏ మాంసాలు తినాలో చూడండి శ్రాద్ధంలో మత్స్యాలను వండిచో రెండు నెలలు ఏంటంటే ఎన్ని నెలల పాటు మీ మీ పితృదేవతలకి కడుపు నిండుద్దో చెప్తున్నాడండి శ్రాద్ధంలో మత్స్యాలను వండితే చేపలు వండితే రెండు నెలలు కడుపు నిండుద్దంట లేడీ మాంసం వల్ల మూడు నెలలు నిండుద్దంట గొర్రె మాంసం పెడితే నాలుగు నెలలు కడుపు నిండుగా ఉంటుందంట పితృదేవతలకి పక్షి మాంసంతో ఐదు నెలలు మేక మాంసంతో ఆరు నెలలు చారలున్న జింక మాంసంతో ఏడు నెలలు కృష్ణమృగ మాంసంతో ఎనిమిది నెలలు దుప్పి మాంసంతో తొమ్మిది నెలలు మొళ్లపంది అడవిదున్న వీటి మాంసంతో పది నెలలు కుందేలు తాబేలు వీటి మాంసంతో పదకొండు నెలలు ఆవుపాల పాయసంతో సంవత్సరము వార్ధ్రీకర వార్ధ్రీణ సమ సమను ముసలి మేకపోతు మాంసం చే పన్నెండు సంవత్సరాలు ఇది చూడండి ఇది పన్నెండు సంవత్సరాలు ఆవుపాల పాయసంతో చేస్తే సంవత్సరం కడుపు నిండుద్దంట ముసలి మేకపోతు మాంసంతో పన్నెండు సంవత్సరాలు పితృదేవతలు తృప్తి పొందుతారంట పీకల దాకా అన్ని రకాల జంతువులు ఈ ఈ మెను చూస్తే ఇప్పుడు కూడా మీకు ఆకలేస్తుంది నాలుగు ముందు ఇప్పటికీ మీకు ఆకలేస్తుంది నా డౌట్ ఎన్ని రకాల మాంసాలు ఉన్నాయి చూడండి ఈ మాంసాలను వండుకుని చేస్తే సంవత్సరం పాటు నెలల పాటు కడుపు నిండుద్దు అంటే భోక్తకు పెడదాము ఆడికి రెండు మూడు నెలలు ఆకలేకుండా ఉండొచ్చు చూద్దాం పోనీ చేపలు పెడితే రెండు నెలల పాటు పితృదేవతలు కడుపు నిండుద్దు అన్నాడు కదా భోక్త ఉన్నాడు శ్రాద్ధానికి పిలిచాము ఓకే శ్రేష్టమైన బ్రాహ్మణుని పిలిచి శ్రాబ్బానికి పిలిచి నీట్గా రెండు చేపలు పెడదాం రెండు నెలల పాటు కడుపు నిండి ఉంటుందా తృప్తి పొందుతారంట పితృదేవతలు తృప్తి పొందుతారంట కాలశాఖం అనే శాఖ ముండ్లుగల చేపలు ఖడ్గమృగము ఎర్రని పొట్టేలు నివ్వర నివ్వరి ధాన్యము తేనె మొదలగు ఉన్ని అన్నం చేయి పితరులు అంతులేని కాలం తృప్తి పొందుతారంట అంటే ఖడ్గ మృగ్గాన్ని వండేస్తే ముండ్లుగల చేపలు ఖడ్మ ఖడ్గ మృగాన్ని అంతులేని కాలం తృప్తి పొందుతారంట ఖడ్మృ ఖడ్గమృగాలను కూడా కోసికి తినేస్తున్నారండి వీళ్ళు ఈ విధంగా శ్రాద్ధాన్ని సంవత్సరానికి మూడు సార్లు చేయాలంట అంటే భోక్తలకు పిలిచి ఇన్ని జంతువులను నీట్గా కోసి పెడితే మూడు మూడు నెలలకు కదా సో సంవత్సరానికి మూడు సార్లు చేయాలంటే అట్లే తమ ఆచారాన్ని అనుసరించి కుంభ వృషభ కన్యమాసములందరూ చేయవలను అదే అండి ఇంకా మనం సెకండ్ థర్డ్ అధ్యాయాల్లోనే ఉన్నాం ఇక థర్డ్ పార్ట్ నుంచి బాగా స్పీడప్ అయ్యి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడైతే యాంటీ సైన్స్ కనిపిస్తుందో ఎక్కడైతే మూర్ఖత్వం కనిపిస్తుందో ఎక్కడైతే డిస్క్రిమినేషన్ కనిపిస్తుందో ఎక్కడైతే కాంట్రడిక్షన్స్ కనిపిస్తున్నాయో అవి మాత్రమే డైరెక్ట్గా చూద్దాం ఓకేనా